this. సునామీలాగా వరదలాగా ఉప్పొంగిన ఈ అభిమాన సందోహానికి సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. అసలు మీ ఉత్సాహం, మీ ఎనర్జీ మామూలుగా లేదు. ఎవరి ఫ్యాన్స్ అమ్మా? ఎనర్జీకే మారు పేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీమతి మమతా ప్రజెన్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, రాధాకృష్ణ గారు నిర్మాతగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలతో, అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో, డైరెక్షన్తో, ఇక ఎనర్జీకి మ్యూజిక్కి మారు పేరైన దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటిఫుల్ గ్లామరస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత, ఇంకొక టాలెంటెడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నిత్య మెనన్, అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది కుర్రాళ్ళకి హార్ట్ అటాక్ కలిగించిన అదా శర్మ హీరోయిన్లుగా, అండ్ ఆల్సో స్నేహ గారు ప్రత్యేకమైనటువంటి పాత్రలో మన ముందుకు రాబోతున్న సన్ ఆఫ్ సత్యమూర్తి కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ ద సన్స్కి స్వాగతం. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్కి, ఆడియన్స్ ఆఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్కి, లిసనర్స్ ఆఫ్ దేవి శ్రీ ప్రసాద్కి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రేయస్ మీడియా ప్రజెన్స్ ద ఆడియో లాంచ్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, పవర్డ్ బై లాట్ మొబైల్స్, teatimenews.com, కో స్పాన్సర్స్ కళామందిర్, పట్టుచీరలకి ప్రత్యేకమైనటువంటి మందిరం,
సెల్ పాయింట్, డబుల్ హార్స్ మినపగుళ్ళు, మానేపల్లి జ్యువెలర్స్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షిస్తున్న ప్రేక్షకులే కాకుండా మా టీవీలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలామంది వాచ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ స్వాగతం. అలాగే ఎన్టీవీలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలామంది వాచ్ చేస్తున్నారు, సో వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని మొదలెడదామా. సో పాటలు అలా అక్కడ స్క్రీన్ మీద పడగానే మీ ఉత్సాహం మామూలుగా లేదు, అలా మీ ఎనర్జీ లెవెల్స్ లేచిపోతున్నాయి. కాబట్టి మేము ఈ ఎనర్జీ లెవెల్స్ని ఇంకొంచెం పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందుకన్నా ముందు ఇవాళ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆదిత్య మ్యూజిక్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న 50వ సినిమా సందర్భంగా ఆదిత్య వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇంతకుముందు శంకర్ దాదా ఎంబీబీఎస్, జల్సా, జులాయి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, ఇలా ఎన్నో సినిమాలని మనకు అందించినటువంటి ఆదిత్య వారు 50th మూవీగా దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఈ సినిమాని మార్కెట్లోకి ఆడియోని విడుదల చేస్తున్నారు. మీరు savan.com కూడా ఈ పాటల్ని వినొచ్చు, అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్లో మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని లైవ్గా చూడొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం, డాన్సులు వేద్దామా పాటలా? ఇంకా మాటలు లేవు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్ చేయడానికి సత్య అండ్ ట్రూప్ సిద్ధంగా ఉన్నారు విత్ మెగా ఫ్యామిలీ మెడ్లీ సాంగ్స్. చిరంజీవి గారి పాటలు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ తో. Bye.
కునేనె మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధి ఈ పేటకు నేనె మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు కంటే నేనే ముఠా మేస్తిరి నేనే ముఠా మేస్తిరి సరిపోయినట్టుగా లేదు, ఏదో జస్ట్ స్టార్టర్స్ కింద ఇప్పుడు ఒక మెడ్లీ వేసాము. ఇంకా ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేయడానికి ఇవాళ కార్యక్రమంలో బోలెడన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ మెల్లిమెల్లిగా ఆరగిద్దరు కానీ. సో కొన్ని పేర్లు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసమే పుడతాయి అనిపిస్తుంది. కావాలంటే చూడండి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గంగోత్రి నుంచి ఇప్పటి వరకు ఎలా తన గ్రాఫ్ని అలా 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 పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రైటర్గా డైరెక్టర్గా తన గ్రాఫ్ని అలాగే పెంచుకుంటూ వెళ్తున్నారు, పంచులకి మారు పేరుగా మారిపోయారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ వేరే చెప్పాలి ఈయన గురించి. సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్పీ, డిఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంతేకాకుండా ఈ సినిమాలో అలా సక్సెస్ పేర్లు చాలా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు అసలు ఎన్ని రకాల ఇమోషన్స్ని ఆయన సినిమాల్లో చూపించారో, ఎన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్లు చేశారో మనందరికీ తెలిసిందే. ఇక ఉపేంద్ర గారు
కంటి చూపుతోనే మనల్ని బెదిరించేస్తారు, మెస్మరైజ్ చేసేస్తారు. ఒకళ్ళ ఇద్దర ఈ సినిమాకి ఎడిటర్ ప్రవీణ్ గారు. అండ్ కాంబినేషన్ గురించి చెప్పుకున్నట్టయితే ఒక కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. నిర్మాత, డైరెక్టరు, హీరో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు మనకు అందించినటువంటి సినిమా జులాయి. అండ్ ఈ జులాయి సినిమా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, దేవి శ్రీ ప్రసాద్ గారు ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమా. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుంది. ఆల్ ది బెస్ట్ చెప్తూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు సినిమా పరిశ్రమలో సౌమ్యుడిగా, అజాత శత్రువుగా పేరు తెచ్చుకుని చిన్నబాబు అనే తన పేరుతో కూడా అందరికీ స్నేహపాత్రుడు శ్రీ ఎస్ రాధాకృష్ణ. సినిమాలంటే ఎంతో ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి, హై బడ్జెట్తో పాటు క్వాలిటీ ఉంటే సినిమా నిలబడుతుంది అని నమ్మే నిర్మాత చిన్నబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ మూవీ, కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వివి వినాయక్ అందించిన మెగా రికార్డ్ బ్రేకింగ్ మూవీ నాయక్కి వెన్నుదన్నుగా నిలిచారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో బ్యానర్ లోగోని రివీల్ చేయించారు. ప్లీజ్ లోగో ఓపెన్. స్ట్రైట్ ప్రొడ్యూసర్ గా ఒకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మరోవైపు ఏస్ డైరెక్టర్ రైటర్ త్రివిక్రమ్లతో తొలి ప్రయత్నం జులాయి లాంటి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు చిన్నబాబు. నువ్వే కరెక్ట్ రా, ఇలాంటి వాడు బ్రతకూడదు, నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు, కాల్చాలంటే గన్లు బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ, ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు చంపి మేము జైలుకెళ్తామా? మళ్ళీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ల కాంబినేషన్లోనే రెండో ప్రయత్నంగా ఈ వేసవిలో వినోదాల పూల జల్లు కురిపించి కన్నుల పండుగ చేయబోతున్న ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సన్ ఆఫ్ సత్యమూర్తిని దేశ విదేశాలలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. పేరు చిన్నబాబు అయినా తీసేవి పెద్ద సినిమాలే అని పేరు తెచ్చుకోవడంతో పాటు జూలై లాగే సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బిగ్గెస్ట్ సెన్సేషన్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సన్ ఆఫ్ శ్రీ సూర్యదేవర మల్లికార్జునరావు. శ్రేయస్ మీడియా ప్రెజెన్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి పవర్డ్ బై లాట్ మొబైల్స్, teetimenews.com, కో-స్పాన్సర్డ్ బై కళామందిర్, పెళ్లి పట్టు చీరలకి ప్రత్యేకమైన మందిరం, మానేపల్లి జ్యువెలర్స్, సెల్ పాయింట్, డబుల్ హార్స్ మినపగుళ్ళు, మస్తీ టికెట్ .in. అండ్ అలాగే ఈ సినిమా నుంచి ఇంకొక కొత్త ప్రయోగం కూడా స్టార్ట్ అవుతుంది. అదేమిటంటే మీరందరూ మీ మీ మొబైల్ ఫోన్స్ నుంచి వీడియో కాల్స్ ఎవరికైనా పంపిస్తూ ఉంటారు, లేదంటే చిన్న చిన్న వీడియో రికార్డింగ్లు చేసి పంపిస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి మీరు ఎవరికైనా చిన్న స్మైలీలు కానీ మెసేజ్లు కానీ పంపించాలి అంటే సినిమా డైలాగులతో పంపించవచ్చు. సో టుడేస్ ఈవెంట్స్ వీడియో చాట్ పార్ట్నర్ ఇస్ అ సమోసా యాప్. ఈ సమోసా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు సమోసాలు దొరకవు, సమోసాలు లాంటి డైలాగులు దొరుకుతాయి. సో ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవుడా అని పంపించాలంటే ఈ యాప్లో నుంచి డైరెక్ట్గా క్లిక్ కొట్టేస్తే వెంటనే ఆ డైలాగు మీ ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో మరిన్ని విశేషాల కన్నా ముందు ఈరోజు వచ్చినటువంటి ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్తో మాట్లాడాలనుకుంటున్నాము. హాయ్. ఓకే, సో చెప్పండి, అల్లు అర్జున్లో మీకు బాగా నచ్చేది డాన్స్లా, ఫైట్లా, డైలాగ్ డెలివరీలా? ఇదే మెగా చిరంజీవి గారు మేనల్లుడు వల్ల గోయింగ్ టు బి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇది నాకు నా ఫేవరెట్ అంటే తన స్టైల్, నా స్టైల్ ఇష్టం, డాన్స్ ఇష్టం అంది. ఓకే, సో సన్ ఆఫ్ సత్యమూర్తి గురించి ఇక్కడ సన్స్ కూర్చొని ఉన్నారు. నువ్వు అల్లు అర్జున్ ఫ్యానా? అవునా? అవును. డాన్సులు చేస్తావా అర్జున్ లాగా? డాన్సులు చేస్తావా? డైలాగ్ చెప్తావా? ఏది చెప్పు ఒకసారి విందాము డైలాగు. దేవుడా. కానీ మీరందరూ అర్జున్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి.
నాకు తెలిసి మీ జనరేషన్లో మీరు ఇన్నిసార్లు దేవుడిని తలుచుకొని ఉండరు. పైనుండే దేవుడు కూడా అనుకొని ఉంటాడు, ఎవరయ్యా ఈ అల్లు అర్జును ఇన్నిసార్లు నన్ను తలుచుకునేలాగా చేస్తున్నారు అని. సో దేవుడాని అంత పాపులర్ చేసిన మన హీరోకి ఒకసారి ఒక ఓ వేసుకోండి. చెప్పండి, మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి కోసం వెయిటింగా? అవునండి. ఓకే, మీరు అల్లు అర్జున్ సినిమాల్లో ఏ సినిమాని బాగా ఎక్కువ ఇష్టపడ్డారు? రేసు గుర్రం. రేసు గుర్రం. ఓకే, సో అటువైపు కూడా చాలా మంది వచ్చున్నారు, వాళ్ళందరితో ఒకసారి మాట్లాడదాము. మా టీవీ అండ్ ఎన్టీవీలో ఈ కార్యక్రమాన్ని లైవ్గా వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరోసారి స్వాగతం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి ఆడియో విడుదలవుతుంది. అండ్ ఆదిత్య గుప్తా గారు ఇస్ ఎ స్పెషల్ పర్సన్ హూ హస్ టేకెన్ తెలుగు మ్యూజిక్ టు ఇంటర్నేషనల్ లెవెల్స్. వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రజిత గారు, ప్రియా అందరూ విచ్చేశారు. రజిత గారు, మీరు ఏం క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో? రివీల్ చేయొచ్చో చేయకూడదు. రివీల్ చేయొచ్చో చేయకూడదు అంటే మాకు క్యారెక్టర్ పేరు అవన్నీ చెప్పొద్దు. మదరా, సిస్టరా, అత్త, పిన్న? ఒకళ్ళకి సిస్టర్, ఒకళ్ళకి భార్య. బాగా చెప్పారు, మాకే రెండు ఆప్షన్స్ ఇచ్చారు మీరు. ఓకే, సన్ ఆఫ్ సత్యమూర్తి అన్న టైటిల్కి ఎగ్జాక్ట్ జస్టిస్ ఇక్కడ జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ గారి నాన్నగారు సత్యమూర్తి గారికి గట్టిగా చప్పట్లు. ఏమండి, నాకు ఒక డౌట్, మీ అబ్బాయి టైటిల్ పెట్టించారు కదా, దేవిశ్రీ గారి మదర్ ఎక్కువ మాట్లాడరు కానీ నాన్నగారు స్వతహాగా రైటర్ కాబట్టి వారిని ఒకసారి అడుగుదాము. సార్, ఈ టైటిల్లో కొంత మీ అబ్బాయి హస్తం ఉందా లేదా? అసలు లేదా? ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. మీ అబ్బాయి సాధించేటువంటి విజయాలను చూస్తుంటే నిజంగానే మీ మనసు ఎలా ఉప్పొంగుతుందో తెలియదు కానీ మా మనసులు మాత్రం బాగా ఉప్పొంగుతుంది. మాకు ఇంకా బోలెడని డాన్సులు చేయాలనిపిస్తోంది. ఓకే, సో ఇటువైపు చూద్దాము. ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, హే, ఇదేంటి సమంత అక్కడ కాకుండా ఇక్కడ కూర్చోనింది, ఏంటి మీకు ఎవరు చెప్పలేదా అక్కడికి రమ్మని? ఓకే, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? శ్రీలేఖ. ఓకే శ్రీలేఖ, సో యూ హ్యాపెన్ టు బి అల్లు అర్జున్స్ ఫ్యాన్? Yes, obviously. Why do you like Arjun so much? Dance, I love his dance and everything, he's really awesome. అసలు ఎలా చేయగలుగుతాడండి అలాగా? అంటే కాళ్ళలో మనకందరికీ ఎముకలు ఉంటాయి, అతనికి ఏమైనా స్ప్రింగులు ఫిక్స్ చేశారా? రేసు గుర్రంలో ఆ చెప్పేటియా బాబు, అందులోనూ శృతి హాసన్ని కూర్చోబెట్టుకుని ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసుకుంటూ అంత పర్ఫెక్ట్గా. సూపర్ డాన్సర్, సూపర్ డాన్సర్. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అల్లు అర్జున్కి? కానీ ఒక విషయం, స్నేహ కూడా చూస్తుంది ప్రోగ్రాము, జాగ్రత్త చెప్పండి. Hello Arjun, I wish you awesome success in, after the movie, and I'm one of your biggest fans. I hope you have a successful life ahead. Okay, so thank you so much. And ee roju ee karyakramamlo indaka mana mega families medley chusamo, ippudu inkoka medley veyakapothe ganaka meerandaru abba inka veyaledu enta songs ani feel avtaru. అసలు సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ కోసమే కంపోజ్ చేస్తాడా? వీళ్ళ కాంబినేషన్లో ఏముంది మ్యాజిక్ అనిపిస్తుంది, ప్రతిసారి హిట్ కొడతారు. సో అలాంటి ఆ సూపర్ డూపర్ సాంగ్స్ మెడ్లీతో సిద్ధంగా ఉన్నారు సత్య అండ్ ట్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ అల్లు అర్జున్ డాన్స్ మెడ్లీ. శ్రేయస్ మీడియా ప్రజెన్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి పవర్డ్ బై లాట్ మొబైల్ శ్రీటైమ్ న్యూస్.com కో-స్పాన్సర్డ్ బై కళామందిర్ పెళ్లిపట్టు చీరలకి ప్రత్యేకమైన మందిరం మానేపల్లి జ్యువెలర్స్ సెల్ పాయింట్ డబుల్ హార్స్ మినపగుళ్ళు మస్తీ టికెట్స్ .in ఈ కార్యక్రమాన్ని మీరు మా టీవీ అండ్ ఎన్టీవీలో చూస్తున్నారు అండ్ వీడియో చాప్ సమోసా యాప్. Thank you.
నీ పేరు చెప్పలేదు. ఆ గేటుకి ముందో డాగు, అది అందే బాబు ఆగు, దాని నోట్లో ఎన్నో పళ్ళు, అది చూస్తే ఉనికిని ఒళ్ళు. మీ ఇంటికి ముందో బెగ్గర్, ఆడుంటికి చిల్లుల నిక్కర్, అడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే. పెళ్లి పండగ
వస్తుంది బెస్ట్ ఊపు వస్తుంది కృష్ణ గారు ఎంతో అందంగా ఎంతో డబ్బులు వెచ్చించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మన కోసం సమ్మర్ పూల వానగా కురిపించబోతున్న సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు ఇంకొక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు. ఇండియాస్ గాట్ టాలెంట్ అనే కార్యక్రమం మీలో చాలామంది చూస్తుంటారు నేషనల్ వైడ్ టెలివిజన్ నెట్వర్క్లో. ఇండియాస్ గాట్ టాలెంట్ 5లో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక అమ్మాయి వీడియో అసలు విపరీతంగా సర్క్యులేషన్లో ఉండింది. ఎందుకు అంటే ఆ అమ్మాయి పట్టుదలకి, ఆ అమ్మాయి సాధించినటువంటి విజయాలకి. సాధారణంగా రెండు కాళ్ళ మీద నిలబడి స్టెప్పులు వేయడము, బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్లో చాలా కష్టమైనటువంటి ఈ తరుణంలో ఆ అమ్మాయికి వెరీ అన్ఫార్చునేట్లీ షీ లాస్ట్ ఎ లెగ్. కానీ ఆ అమ్మాయి మాత్రం తన పట్టుదలని వదిలిపెట్టలేదు, తను అనుకున్నది సాధించింది. సో ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సుప్రీత్ కౌర్. చూడండి ఎలా డాన్స్ చేస్తుందో, మీరందరూ నిజంగా అవాక్ కావాల్సిందే. లెట్స్ వెల్కమ్ సుప్రీత్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Thank you.
Shreyas Media presents Son of Satyamurthy, powered by Lot Mobiles, TTimeNews.com, co-sponsored Kala Mandir, Pelli Pattuchirlaki Pratyekamaina Mandiram, Manepalli Jewelers, Cell Point, Double Horse Minapagullu, Hotel Regalia Tirupati, MastiTickets.in. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా టీవీ అండ్ ఎన్టీవీలో వాచ్ చేస్తున్నారు అండ్ ఇప్పుడే ఒక కోహోస్ట్ స్పెషల్గా ఎంట్రీ ఇస్తున్నారు హలో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడున్నారు మీరు రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడున్నారు అమ్మాయితో వెళ్ళిపోయారా ఓహో అప్పుడే టైం అయిపోయిందా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఈ అమ్మాయిని ద గ్రేట్ హీరో సల్మాన్ ఖాన్ అప్రిషియేట్ చేశాడు ఈ అమ్మాయిని వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ Thank you once again, Subreet. You are a big inspiration to so many of us. Manaki entante anni baavunna kuda edo okati padi edustune untam gaani ee amma ilanti vallanu chuste nijanga boladanta inspiration ee roju ikkadiki Maharashtra minister garu vichesaru alage Allu Aravind garu the ఫాదర్ ఆఫ్ అల్లు అర్జున్ గారు విచ్చేశారు ఫాదర్ అండ్ మదర్ ఆఫ్ అల్లు అర్జున్ గారికి స్వాగతం నమస్కారం ఓకే ఫాదర్ ఆఫ్ అల్లు అర్జున్ గారు మేము ఇవాళంతా మా మార్చేసాం టోటల్గా నమస్కారం ఓకే ఇక్కడ ఒక బుజ్జి పాప మాట్లాడతానంటుంది అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడతావా చెప్పు నాన్న దేవుడా Devda. Okay, so first song launch. Son of Satyamurthy, first song. We're done, ready, huh? This song launch kana mundu, Devi Sri Prasad garito, work chesed mani technicians ni munduga, Vedic pai ki ahvanistunamu, the musicians. Krishna Prasad garu on keyboard. Kalyan Chakravarti garu on rhythm. Shankar garu on drums. Sundareshan garu on the guitar. And Gerard on bass guitar. ఈ మ్యూజిషియన్స్ అందరే ప్రతి ఒక్క పాట అంత సింక్లో అంత అద్భుతంగా కోఆర్డినేషన్లో మనకి వినిపిస్తూ ఉంటారు సో వాళ్ళకి గట్టిగా మీరు చప్పట్లు కొట్టడంలో తప్పలేదబ్బా దేవి గారి అద్భుతమైన మ్యూజిషియన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఫస్ట్ సాంగ్ లాంచ్ ఎవరితో చేయిస్తే బాగుంటుంది సన్ ఆఫ్ సత్యమూర్తి ఇదిగోండి సత్యమూర్తి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు సో సత్యమూర్తి గారు మీ అబ్బాయి మొట్టమొదటి పాటని మేము వినాలనుకుంటున్నాము సో మీరు ఒక్కసారి ఊ అంటే పాట అక్కడ స్టార్ట్ అయిపోతుంది ఓకే సో ఫస్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ తో సిద్ధంగా ఉన్నారు డాన్స్ ట్రూప్ లెట్స్ వెల్కమ్ దెమ్
రాసింది ఇంకెవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారే. దేవి శ్రీ ప్రసాద్ గారు ఇంతకు ముందు కూడా ఎన్నో పాటలు రాశారు, మ్యూజిక్ డైరెక్షన్ మాత్రమే కాదు లిరిక్స్ కూడా అద్భుతంగా అలవోకగా రాసేస్తారు. ఇటువంటి పాట కొంచెం వింటే ఏం బాగాలేదు, అందుకని ఇంకొంచెం డాన్స్ కూడా ప్లే చేస్తే బాగుంటుంది. కాబట్టి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సత్య అండ్ ట్రూప్. Okay, so 1, 2, 3 song written and music directed by Devi Sri Prasad. Ela undi? So 1, 2, 3 lu manaki nerpinchalanna, ABCD lu nerpinchalanna, AIE lu nerpinchalanna, ringa 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 lu nerpinchalanna, ee combination e correct ga set avutundi. So Allu Arjun gariki alage Devi Sri Prasad gariki iddariki maro sari success raavali ani aashistu, ikkada telugulo Allu Arjun, പിന്നെ മലയാളത്തിൽ എന്തറിയോ, മല്ലു അർജുൻ. സോ അക്കട അല്ലു അർജുൻ, ഇക്കട മല്ലു അർജുൻ. സോ ഈ സിനിമ തെലുഗു തമിഴ് മലയാളം മൂന്ന് ഭാഷലോനും പെദ്ദ സഞ്ചലനം സൃഷ്ടിച്ചുപോതുണ്ട്. ഇതുവരക്കേ സന ഓഫ് സത്യമൂർത്തി ചാലാ പ്രോമോസ് റിലീസ് അയ്യായി. ഈ ഓഡിയോ ലോഞ്ച് വരക്കു വിടുതലൈനട്വണ്ടി പ്രോമോസ് അന്നി ഒക്സാരി ചൂസേദ്ദാമാ. Thank you.
ఓకే, సో ఇది వరకు రిలీజ్ అయినటువంటి ప్రోమోస్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి చూసాము. ఇక మరికొద్దిసేపట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు సినిమాకి సంబంధించి చెప్పడానికి టెక్నీషియన్స్ వేదికపైకి రాబోతున్నారు. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం డిఓపి ప్రసాద్ మురళ గారు. ప్రసాద్ మురళ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ బొకేని ప్రజెంట్ చేయడానికి రాధాకృష్ణ గారిని వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. రాధాకృష్ణ గారు చిత్ర నిర్మాత. చిత్ర నిర్మాతకి డిఓపికి బాక్స్ ఆఫీస్లో ఎలాగే కలెక్షన్ల వర్షం కురుస్తుందో అలాగే మీరు చప్పట్ల వర్షం ఇక్కడ కురిపించాలి. ప్రసాద్ గారు సాంగ్ లాంచ్ చేసే ముందు ఈ సినిమా ఏదైనా ఒక విశేషం మాకు చెప్తే చాలు. ఒకటి. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీద. మేము చాలా క్వాలిటీగా తీసాం, చాలా మంచి రిజల్ట్ ఎదురు చూస్తున్నాం. మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది. అందరికీ అందరికీ అర్థమయ్యేలా సినిమా చేసాం. మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ. మాకు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ అండి త్రివిక్రమ్ గారి టేకింగ్ మీద, అల్లు అర్జున్ యాక్టింగ్ మీద, డాన్స్ల మీద, ఫైట్ల మీద, అండ్ అలాగే డిఎస్పి గారి మ్యూజిక్ మీద, అండ్ రాధాకృష్ణ గారు పెట్టే డబ్బుల మీద. ఓకే, సో ప్రసాద్ గారు నెక్స్ట్ సాంగ్ సెకండ్ లాంచ్, సెకండ్ సాంగ్ లాంచ్. మందిని నీడకి చేర్చే చెట్టై కావాలి కాస్తాడు వచ్చాడు. చేసిన బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంతా గారికి ఫ్రమ్ ఆల్ అవర్ ఫ్యాన్స్ అ వెరీ బిగ్ వార్మ్ వెల్కమ్. అత్తారింటికి దారేది సినిమాతో సక్సెస్ ని సూపర్బ్ గా చవి చూసినటువంటి సమంత మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ కాంబినేషన్ లో జతకట్టిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. సో శ్రేయస్ మీడియా ప్రెసెన్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్, teetimenews.com, కో-స్పాన్సర్డ్ బై కళామందిర్, పెళ్లిపట్టు చీరలకి ప్రత్యేకమైన మందిరం, మానేపల్లి జ్యువెలర్స్, సెల్ పాయింట్, డబుల్ హార్స్, మినపగుళ్ళు, హోటల్ రిగాలియా, తిరుపతి, మస్తీ టికెట్స్ .in. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా టీవీ అండ్ అలాగే ఎన్టీవీలో వాచ్ చేస్తున్నారు. ఇవాళ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మ. అండ్ అలాగే ఆదిత్య గుప్తా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఆదిత్య గుప్తా గారు వారికి బొకేల్ని అందించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వంశీ గారు అండ్ పిడి ప్రసాద్ గారు వంశీ గారు టు ప్రెసెంట్ ద బొకే. ప్రసాద్ గారు ఫస్ట్ చూసుకొని అదా శర్మకి ఇచ్చేశారు బొకే. ఓకే,
So we'd like to listen from Aditya ji. This, very rarely we get to see you in such audio release functions. But you have taken the Telugu music to international levels. Congratulating you on the success. And a few words from you, please. Firstly, I would thank Mr. Radha Krishna Garu and Trivikram Garu to giving us this opportunity and believing in us. Thank you so much, sir. So with this movie, Aditya and DSP's combination is completing 50 films. You've been associated with one of the biggest hits of Telugu film industry. So congratulations once again. And now, Adah Sharma is talking about it. Already, he has two or three flying kisses and has a heart attack. Now, what are you talking about? Adah. Hello everyone. Firstly, naaku Telugu film industry lo accept chesinanduku chala thanks. Thank you. And ee cinema lo DSP chala manchi tunes icharu, and I'm sure you all will love it. Inta chakkaga ee ammai Telugu maatladutunte meeku anal anpinchatleda devuda? Hey, that was fine. Ada aapki ada chaagai. Okay, so ipudu next song maku vinipistara? Get ready for the third song launch. Thank you so much. Thank you. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరువే తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. ఓకే, సో ఈ లవ్లీ సాంగ్ ని రాసింది శ్రీమణి గారు. శ్రీమణి గారు ఇక్కడ ఎక్కడైనా ఉన్నారా? ఓకే, శ్రీమణి గారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఈ సాంగ్ లాంచ్ చేసిన అదా శర్మ గారికి, అదా కళామందిర్ పెళ్లి పట్టు చీరల ప్రత్యేక మందిరం, మీరు ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు గిఫ్ట్గా ఈ పట్టు చీర ఇస్తున్నారు. థ్యాంక్ యూ. కట్టుకోండి. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అదా. అండ్ వీ హ్యావ్ శ్రీమణి గారు. శ్రీమణి గారు ఒక్కసారి, శ్రీమణి గారు సిరివెన్ల సీతారామ శాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటలకి అందమైన సాహిత్యాన్ని అందించారు. మరి ఈ పాటల గురించి శ్రీమణి గారు ఏమంటారో విందాం. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మూడు పాటలు విన్నారు, మూడు సూపర్బ్గా ఉంటాయి. ఇందులో సాహిత్యం కూడా చాలా మంచి సాహిత్యం ఉంటుంది. త్రివిక్రమ్ గారి సాన్నిహిత్యంలో రాయడం అంటే నిజంగా నా అదృష్టంగా చెప్పుకోవచ్చు. సో శీతాకాలం పాట నేను రాసిన పాటలన్నింటిలోకి మంచి, నాకు బాగా ఇష్టమైన ఫీల్ ఉన్న పాట. ఇప్పుడే సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేస్తున్న గురువు గారు దర్శకరత్న శ్రీ దాసర్ నారాయణరావు గారికి స్వాగతం, శుభ స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు గారికి మా హార్దిక స్వాగతం. అలాగే శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం అండ్ దాసరి నారాయణరావు గారికి వెరీ వామ్ వెల్కమ్. శ్రీమణి గారు ప్లీజ్ కంటిన్యూ.
సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గురుగారు దాసనారాయణరావు గారికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి, మరియు ముఖ్యులు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సో ఈ సినిమాలో శీతాకాలం గురించి, పాట గురించి చెప్పాలనంటే, పాటను యాక్చువల్గా మేము ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ఎఫర్ట్ పెట్టి చేస్తాము. బట్ ట్యూన్ చేసిన వెంటనే, దేవి గారు ట్యూన్ చెప్పిన వెంటనే ఆన్ ద స్పాట్లో కూర్చొని రాసిన పాట ఇది. సో హృదయం స్పందించిన తర్వాత రాసిన పాట అని చెప్పొచ్చు. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన త్రివిక్రమ్ గారికి మరియు దేవేశ్ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ శ్రీమణి గారు. అండ్ ఇందాక విడుదలైనటువంటి ఆ సాంగ్ జస్ట్ విన్నారు. ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి సింగర్ అండ్ అలాగే డాన్సర్స్ సిద్ధంగా ఉన్నారు. ప్రెజెంటింగ్ టు యూ అండ్ ఇంట్రడ్యూసింగ్ విత్ దిస్ సాంగ్, యాసిన్ నసీర్ సింగింగ్ దిస్ అండ్ అలాంగ్ విత్ సత్య అండ్ ట్రూప్ పర్ఫార్మింగ్ ఫర్ ఇట్. యాసిన్ నసార్ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటికి తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటికి తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. It's love when you feel hot in the cold, it's love when you never ever get old, it's love when it's just you and me, yeah, get closer and hold me. Symphony in all sense. Gundallo maatalni ni ketta cheppalattu
ఏవేవో పాటల్లో రెఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే కొత్తే ముందనుకున్నాను, నువ్వు వచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. The sun rises and then it sets, but something new happened the day we met. They both seem to be happening at the same time. I knew I had to make you mine. Okay. Yasin, can we have a word with you? Sure. సో యాసిన్ పాట మీకు ఎలా అనిపించింది? సో యాసిన్ ఇంతకు ముందు మీరు వేరే లాంగ్వేజెస్ లో పాడారు, కానీ తెలుగులో మీరు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నారా? రూరు, ఐ మీన్ దిస్ ఇస్ మై 6th సాంగ్ ఇన్ తెలుగు. ఇన్ తెలుగు, ఓకే. యా, ఐ హావ్ బీన్ సింగింగ్ ఇన్ మలయాళం, తమిళ్ అండ్ కన్నడ ఫ్యూ సాంగ్ బిఫోర్ దిస్, అండ్ ఐ వుడ్ లైక్ టు థాంక్ డిఎస్పీ గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ associated with team, and a huge fan of all these people over here. Very very happy to be here, and thank you Hyderabad for the wonderful support, and I hope for the coming songs you'll encourage me more than this and like this, and thank you, love you all. Thank you so much Yasin, thank you. Thank you. Allu Arjun cinema theater lo chustunte naku em anipistundante, nenu oka analysis chesanu, tana cinemalu premalo fail aina vallaki oka Aarya, ప్రేమలో కొత్త కొత్త ట్రిక్లు ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఒక ఆర్యా 2, భక్తిలో ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి బద్రీనాథ్, జీవితంలో ఇంకొంచెం ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి పరుగు, అండ్ పరుగు అంటే చాలా ఇష్టం ఉండే వాళ్ళకి రేసు గుర్రం. సో అటువంటి అల్లు అర్జున్ సినిమాలోని నెక్స్ట్ సాంగ్స్ వినే ముందు, అండ్ అలాగే అల్లు అర్జున్ వచ్చే ముందు, మనం త్రివిక్రమ్ గారు ఇంత కష్టపడి సినిమానంతా తీస్తుంటే కత్తిరి పెట్టేటువంటి ఒక మనిషిని పిలుద్దాం, ప్రవీణ్ పూడి గారు. ప్రవీణ్ గారు, ఏంటండి మీరు త్రివిక్రమ్ గారు ఇంత సినిమా తీస్తుంటే మీరు కత్తిరి పెట్టేస్తున్నారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ద ఎడిటర్ ఆఫ్ ద మూవీ, జులై సినిమాకి కూడా వీరే ఎడిటర్, అండ్ ఈ చిత్రానికి కూడా ప్రవీణ్ గారే ఎడిటర్. ప్రవీణ్ గారికి స్వాగతం, మరి ఏం మాట్లాడతారో విందాం. ప్రవీణ్ గారు, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. యా, స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు అండ్ అరవింద్ గారు, నమస్కారం దసరా గారు. జులై సినిమా నా కెరియర్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. ఈరోజు నేను ఇన్ని సినిమాలు చేస్తున్నానంటే ఆ సినిమాకి నాకు ఇచ్చిన ధైర్యం త్రివిక్రమ్ గారు, ఆ ఫిలింకి ఇచ్చిన ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ గారు అండ్ వండర్ఫుల్ సపోర్ట్ గివెన్ ద అరవింద్ గారు, ద నేమ్ థ్యాంక్ యూ. అండ్ దిస్ ద సెకండ్ ఫిలిం ఐమ్ డూయింగ్ విత్ అల్లు అర్జున్ గారు. త్రివిక్రమ్ గారు ఫిలింకి ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరూ 99% జనరల్గా వర్క్ చేస్తుంది, బట్ ఈ ఫిలింకి 200% వీఆర్ వర్కింగ్, అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ ఈ సినిమా చూసినప్పుడు అరవింద్ గారు ఫీలింగ్ ఎలా ఉంటుందో అన్నది నేను రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ సార్. సన్ ఆఫ్ సత్యమూర్తి, విలువలే ఆస్తి, డెఫినెట్లీ దిస్ ఫిలిం త్రివిక్రమ్ గారి కెరియర్లో ఆయన సెల్యూలాడ్లో దిస్ ఫిలిం ఏ వండర్ఫుల్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు, మీ అద్భుతమైన ఎడిటింగ్ నైపుణ్యంతో మైండ్ ఒక్క సెకండ్ కూడా అలా వేరే మలుపు తిరగకుండా థియేటర్లో కూర్చోబెడుతున్నటువంటి ఈ టెక్నీషియన్స్కి నిజంగానే మీరు చప్పట్లు కొట్టాలి, కొట్టండి గట్టిగా చప్పట్లు ఫర్ ద ఎడిటర్ అండ్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ ఎవ్రీబడీ ఆఫ్ ద మూవీ. ఇంతసేపు మనందరికీ ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్న ఆ టెక్నీషియన్స్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు సీను గారు, ఏంటండి అక్కడ ఖాళీగా కూర్చున్నారు, ఒకసారి రండి రండి సీను గారు రండి. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు సీను గారు,
ప్రభాస్ సీన్ అంటే అందరికి బాగా ఇట్టే తెలిసిపోతుంది. సో సీను గారు ఏం మాట్లాడతారు? భయం వేస్తుంది. ఫస్ట్ టైం బన్నీ గారి సినిమాలో యాక్ట్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. ఈ అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా బన్నీ గారి గురించి చెప్పాలంటే యాక్షన్లో మాట్లాడడానికి వీల్లేదు, ఫైట్స్లో మాట్లాడడానికి వీల్లేదు, ఎమోషన్స్ దేవుడా అని అనిపించారు ఆయన. సో ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవ్వాలని, మా అందరికీ మంచి లైఫ్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సీను గారు. నెక్స్ట్ సాంగ్ మనం వినబోతున్నటువంటి పాట లిరిక్ రైటర్ రామజోగే శాస్త్రి గారు రాసిన పాట. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మాట్లాడడానికి. అండ్ వన్స్ అగైన్ వీడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ శ్రేయస్ మీడియా ప్రజెన్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి పవర్డ్ బై లాట్ మొబైల్స్ teetimenews.com కో-స్పాన్సర్డ్ బై హోటల్ రిగాలియా తిరుపతి కళామందిర్ పెళ్లిపాటి చీరలకు ప్రత్యేకమైన మందిరం మానేపల్లి జ్యువెలర్ సెల్ పాయింట్ డబుల్ హాల్స్ మినపగొళ్ళు అండ్ మస్తీ టికెట్స్ .in. వేదిక ముందున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం అండి. సత్యమూర్తి గారికి అమ్మగారికి ముఖ్యంగా నమస్కారాలు. నమస్తే అమ్మ. బన్నీ గారి సినిమాలకు చాలా సినిమాలకు రాశాను, తర్వాత ఇప్పుడు జరగబోయే సినిమాలు కూడా రాస్తున్నాను. ఈ సినిమా త్రివిక్రమ్ గారి సినిమాలో కూడా చాలా పనిచేశాను, దేవి గారితో కూడా చాలా పనిచేశాను. దేవి గారితో ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది వర్క్. ఆయన ట్యూన్కి పదాలు పొంగి పొరులుతాయి, రాయడ ఎఫర్ట్లెస్గా రాసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అద్భుతమైన ట్యూన్స్ ఈ సినిమాలో కూడా అన్ని మంచి బాణీలు కుదిరాయి. కానీ ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట చాలా ప్రత్యేకమైనటువంటి పాట. సరదా పాటలు, డ్యూయెట్స్, హీరోయిజం సాంగ్స్ చాలా 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 రాస్తూ ఉంటాం. వీటి మధ్యలో ఒక రచయితన వాడు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ ఉంటాడు. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి ఒక మంచి పాటను ఈ సినిమాలో నాకు ఒక కీలకమైనటువంటి సన్నివేశం, సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి ఒక మంచి పాట, మంచి కంటెంట్ రాసేటువంటి ఒక అవకాశాన్ని కలిగించారు దేవిశ్రీ ప్రసాద్ గారు, త్రివిక్రమ్ గారు. ఈ సందర్భంగా ఈ వేదిక మించి వారిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. చల్ చలో చలో అన్న టీజర్లో వచ్చినటువంటి పాటే, మీరు అనుమతిస్తే ఒక రెండు ముక్కలు పాడతాను. చల్ చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్సే హలో. చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్ చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్సే హలో. చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాహిత్యపు మేస్త్రి, మంచి పాటల మేస్త్రి కూడా, చక్కటి పాటలు పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి థ్యాంక్స్ అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మస్తీ టికెట్ .in. ఇది ఆన్లైన్ వెబ్సైట్. దాని చైర్పర్సన్ శ్రీ రఘురామ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి అలీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు నిజంగానే చాలా అన్యాయం జరిగింది, చాలా ఘోరం జరిగింది. ఎప్పుడు కోహోస్ట్గా ఉండేటువంటి అలీ గారు ఈరోజు సాంగ్ లాంచ్ చేయడానికి రావడం ఏమిటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను. అధ్యక్ష నేను కాదు, ఇక్కడ ఉన్నారు ఇద్దరు అధ్యక్షులు, దర్శరత్న దాసనారావు గారు, అల్లు అరవింద్ గారు, సన్నాఫ్ అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ గారు, సన్నాఫ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్, సన్నాఫ్. వాళ్ళ అబ్బాయి పేరేంటమ్మా, చిన్నపిల్లడి పేరేంటి? ఆర్యన్, ఆయుష్. అయితేనండి, ఈ డైరెక్టర్ దగ్గర ఏ ముహూర్తాన్న నువ్వే నువ్వే అని టైటిల్ పెట్టాడో కానీ ఈయన కంటిన్యూగా చేసిన హీరోలే చేస్తున్నారు డైరెక్షను, గమనించారో లేదో.
మహేష్ బాబుతో రెండు సినిమాలు, పవన్ కళ్యాణ్ గారితో రెండు సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ గారితో రెండు సినిమాలు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరనేది మీ అందరి కన్ఫ్యూషన్ కదా. ఒక సినిమా తీస్తున్నారు, దాంట్లో అల్లు అరవింద్ గారు హీరో. ఏంటి బాగుంటుందా, అద్భుతంగా ఉంటుందా? మరి ఆయన పక్కన హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సమంత. సమంత ఏజ్ బార్ అయిపోద్ది, కష్టం. సమంత కూతురు అయితే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. అలాగే మరి సన్ ఆఫ్ సత్యమూర్తి, మరి ఈ సినిమాలో చాలా అద్భుతంగా, ఈ డైరెక్టర్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మరి రాధాకృష్ణ గారు కాంబినేషన్లో మరి సేమ్ డైరెక్టర్ సేమ్ హీరో, జులై ఎంత పెద్ద హిట్ అయిందో దానికంట డబుల్ హిట్ అవుతుంది ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ టైటిల్ పట్టగానే నిజంగా నాకు గురుగారు సత్యమూర్తి గారు గుర్తుకొచ్చారు నాకు. అలాగే పవర్ స్టార్తోనా రావాలి, టైం వస్తుంది వస్తుంది, ఈ సంవత్సరంలోనే మేబీ ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఇదే వేదిక మీద డైరెక్టర్ గారు వస్తారు కాబట్టి ఆయన్నే మీరు అడిగితే బాగుంటుంది డెఫినెట్గా. వెరీ గుడ్. అలాగే మరి మీరు ఒక చిన్న అవకాశం ఇస్తే, వన్ సెకండ్, చెప్పమ్మా వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ ప్రెజెంట్ ఎ బొకే టు అలీ గారు. ఓ, బొకే కోసం ఆయన పిలుస్తున్నావా? మేము బొకే ఇచ్చే ముందే మీరు మైక్ పట్టుకొని వచ్చేసారు. వంశీ గారు వేదిక పైకి రావాలి. ఏమ్మా ఇప్పుడు ఏమో అబ్బాయికి అబ్బాయి చేత ఇప్పిస్తావా? అమ్మాయిలు ఎవరు ఇవ్వరా మాకు? థ్యాంక్ యూ. ఈయన కోఆపరేటివ్ గారు, వంశీ గారు బొకే ఇచ్చారు, డబ్బులు ఇవ్వరండి. ఓకే థ్యాంక్ యూ. మరి ఈ పాటని ఏం చేయాలమ్మా? బేబీ అక్కడికి వెళ్ళిపోయావండి అమ్మా, కాట్రే లేదు. ఒక మీరు ఇక్కడ ఇక్కడ ఇంకే 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 నాకు ఏ పాట అది? రాధాకృష్ణ గారు మాట్లాడండి. హలో, ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ యూ కెన్ బుక్ యువర్ ఆన్లైన్ టికెట్స్ అట్ masti tickets.in ఫర్ దిస్ మూవీ. ఎంజాయ్ ద మూవీ. ఒక్క నిమిషం ఆలీ గారు, ఆలీ గారు ఇందాకే అడిగారు ఆయనకి ఒక స్పెషల్ బొకే అమ్మాయిలతో ఇప్పించరా అని. నేను అడిగింది అమ్మాయినమ్మా, మేము పంపించింది కూడా అమ్మాయినే. ప్రపంచంలో అమ్మాయి అని ఈ టైప్లో కానీ ఉంటే ఇమ్మీడియట్గా బ్యాంక్కి వెళ్ళి నేను ఆ థీమ్ చేస్తాను. సాంగ్ నెంబర్ 4 ప్లీజ్. ఎంజాయ్ అలీ గారు, ఎంజాయ్. తీసుకెళ్ళమ్మా అలీ గారిని జాగ్రత్త. రాజ్యం గెలిసినోడు రాజవుతాడు, రాజ్యం గిడిసినోడే రామచంద్రుడు, యుద్ధం గెలిసే
ఓకే సో ఇదే పాటని పర్ఫామ్ చేయడానికి సత్య అండ్ ట్రూప్ వాళ్ళని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ద సాంగ్ Shreyas Media presents the Son of Satyamurthy, powered by Lot Mobile, ctimenews.com, co-sponsored by Hotel Regalia Tirupati, Kalamandir, Pellipadicherlaku Pratyekamaina Mandiram, Manepalli Jewelers, Cell Point, Double Horse, Menapagullu, MastiTickets.in, online booking store, and you're watching it on MaTV and NTV. The event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. రాజ్యం గెలిసినోడు రాజవుతాడు రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడు యుద్ధం గెలిసేటోడు చితగ్గొట్టి విలన్లని చావగొట్టి కలెక్షన్ రికార్డుల్ని బద్దలు కొట్టి ఏమీ తెలియని పక్కింటి కుర్రాడులాగా సైలెంట్గా కూర్చునే ఈ కుర్రాడు మామూలు బన్నీ కాదు, హీఈస్ అ మిసైల్. సో అల్లు అర్జున్కి సాదర స్వాగతం, సన్ ఆఫ్ అల్లు అరవింద్ గారికి
స్వాగతం పలుకుతున్నాము సన్ ఆఫ్ సత్యమూర్తి. ఏమేం చేశారు, ఎలాంటి స్టెప్పులు వేశారు, ఎలాంటి పంచులు చెప్పారు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే సినిమా కోసం వేచి ఉండాల్సిందే. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము నట కిరీటి, కామెడీలో మేటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒకటా రెండా, అసలు రాజేంద్ర ప్రసాద్ గారి డివిడి లేని తెలుగు ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు ఒకప్పటి రోజుల్లో. మరి ఇప్పుడేమో ఎప్పుడైనా కొంచెం అదో ఒక నిమిషం తెర మీదే కాదు తెర బయట కూడా తెర మీదే కాదు ఇంత ఎనర్జీతో ఎంటర్టైన్ చేసేటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ వారికి బొకేని అందించవలసిందిగా రాధాకృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చిత్రం నిర్మాత రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు, వంశీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ టు ప్రెజెంట్ ద బొకే. లాంచ్ చేసే ముందు మేమందరం రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నాము సార్. సభకు నమస్కారం. అద్దరిపోయింది పో, నాకంటే నువ్వే బాగా విసిరేసావు. కోట కోట అది అది శభాష్, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సభా సరస్వతికి నమస్కారం. సన్ ఆఫ్ సత్యమూర్తి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఇదే బ్యాచ్ ఇందాక అనుకున్నాం. అల్ బన్స్ అల్లు అర్జున్ గారితో జులై సినిమా చేసాం. మీకు తెలుసా జులై ఎలా ఉందో? ఇందాక కూడా నేను బయలుదేరి వస్తుంటే వేస్తున్నాడు, గంట కొట్టాలంటే ఎలాగా, కొట్టేయాలంటే ఎలాగా, అలా అలా గోల చేయించి మా చేత అద్భుతమైన మాటలు రాసి మీ అందరి దగ్గర టాప్ టాప్కే టాప్లో ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో రచనలో మరి ముఖ్యంగా మేమందరం నటించడం నిజంగా అదృష్టం. అదే బ్యాచ్తో జులై తర్వాత మళ్ళీ సన్ ఆఫ్ సత్యమూర్తి, యాక్చువల్గా టైటిల్ సన్ ఆఫ్ అల్లు అరవింద్ అని పెట్టాలి, సరే సన్ ఆఫ్ సత్యమూర్తి అని పెట్టారు. అయితే డెఫినెట్గా గుండె మీద చేసుకుని జులై కన్నా నాలుగింతలు బాగుంటుంది సినిమా అని గుండె మీద చేసుకుని చెప్పగలిగినంత ధైర్యంగా ఈ సినిమాలో నటించిన మా అందరికీ, ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి మా రాధాకృష్ణ గారికి, మరి ముఖ్యంగా మోస్ట్ డార్లింగ్ డార్లింగ్ ఫర్ ఎవ్రీబడి, మీరందరూ ఆశ్చర్యపోను అంటే అల్లు అర్జున్ తెలుగు వాళ్ళ హీరో అనంటే మీరందరూ దెబ్బతింటారు. నేను మొన్న ఇప్పుడు కేరళ వెళ్తే కేరళలో నన్ను చూసి నువ్వు పోలీసు అడుగు కదా అన్నారు. నేను పోలీస్ ఏంటి, నేను పోలీసు కాదన్నా. నో 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 నో, జులై సినిమాలో నువ్వు పోలీసు కదా అన్నాడు. అమ్మ పర్లేదు, అయితే మన బాగానే గుర్తుపెట్టారు కేరళలో అనుకున్నా. కారణం నేను కాదు, కేరళ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకన్నా అల్లు అర్జున్ అంటే ఇష్టం అక్కడ అంట. ఎస్ నిజం, చాలా అలా వేరే భాషలో కూడా తన స్టైలిష్ని తన ఒక డిఫరెంట్ హీరోగా మార్క్ వేసుకున్నటువంటి నాకు చాలా నా గుండెలకి చాలా చాలా దగ్గరైనటువంటి అల్లు అర్జున్, అతను ఈజ్ మై పెట్ అని చెప్పచ్చు, గుండె మీద చేసి చెప్తాను.
అంత అద్భుతమైన ఎస్ ఐ లవ్ హిమ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎప్పుడూ కూడా మీ అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు లైట్ అప్ చేసామే ఉంచు భయపడ్డాళ్ళే నేనున్నాగా లైట్ ఎందుకని నేనుండగా లైట్ ఎందుకని అందుకని ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇవాళ నిజంగా భయం భక్తులతోటి ఎందుకని జులై కంటే బాగుండాలి అని భయం భక్తులతోటి మమ్మల్ని భయపెట్టి మరి సార్ దానికంటే బాగుండాలి లేకపోతే మనం నిలబడటం కష్టమని ఆ భయం భక్తుల్లో ఉన్నటువంటి త్రివిక్రమ శ్రీనివాస్ గారికి ఎన్నో అద్భుతమైనటువంటి సక్సెస్లు ఇంకా ఇంతకంటే రికార్డ్ బ్రేక్ సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బన్నీ ఆల్ బన్స్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రిలీజింగ్ ఆఫ్ ఫిఫ్త్ సాంగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మానేపల్లి అధినేత మురళీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక స్పెషల్గా కళామందిర్ పెళ్లి పట్టు చీరలకి ప్రత్యేకమైన నిలయం పట్టుచీర మీ శ్రీమతి గారికి ఇప్పుడు నేను మేడం కాదు ఇప్పుడు చీర తీసుకెళ్ళి ఏం చేయను నేను మీరు అలా అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు పట్టుకెళ్తాను వద్దులేండి మీ శ్రీమతి గారికి ఈ చీర పట్టుకెళ్ళండి కళామందిర్ వారు అందించినటువంటి ఈ ప్రత్యేకమైన చీర అలాగే మానేపల్లి మురళీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మురళీ గారు వెల్కమ్ ద ఫిఫ్త్ సాంగ్ ఐదవ పాట వదలండి చేతాబట్టి పోచిందల్లా రాయాబట్టి నారా తిట్ట తగలెట్టాడ బ్రహ్మ నట్టింట్లో నన్ను నుంచోబెట్టి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ అరే తెల్ల లుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జొన్న ఇదే సాంగ్ పర్ఫామ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సింగర్స్ సాగర్ అండ్ మనీషా అలాంగ్ విత్ సత్య డాన్స్ ట్రూప్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్టీవీ అండ్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మా టీవీ ఫర్ ద లైవ్ టెలికాస్ట్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి సో శ్రేయస్ మీడియా ప్రెసెన్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి పవర్డ్ బై లాట్ మొబైల్ streetimenews.com కో స్పాన్సర్డ్ బై కళామందిర్ పెళ్లిపట్టు చీరలకి ప్రత్యేకమైన మందిరం హోటల్ రిజాలియా తిరుపతి మానేపల్లి జ్యువెలర్స్ మస్తీ టికెట్స్ .in సెల్ పాయింట్ డబుల్ హార్స్ మిరపగుళ్ళు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి సన్ ఆఫ్ సత్యమూర్తి పాటలు విడుదలవుతున్నాయి savan.com కూడా మీరు ఈ పాటల్ని వినొచ్చు హే బాగున్నారా ఎంజాయ్ చేస్తున్నారా మరి థ్యాంక్ యూ మరి మన స్టైలిష్ స్టార్ బన్నీకి ఒక్కసారి అందరూ ఓ పొడే ఇంతేనా మీ హీరో మీద మీకున్న ప్రేమ అద్ది లెక్క మరి ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ అండ్ దిస్ ఈజ్ మై సిక్స్త్ సాంగ్ ఫర్ బన్నీ ఇన్ యాజ్ మెనీ మూవీస్ అన్నయ్య సిక్స్ ఫిల్మ్స్ చేసే సో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు సింగ్ ఇన్ ఆల్ ద సిక్స్ ఫిల్మ్స్ రియలీ గ్లాడ్ అండ్ హోప్ దిస్ సాంగ్ ఇస్ ఆల్సో బ్లాక్ బస్టర్ మరి లెట్స్ స్టార్ట్ ద సాంగ్ దెన్ రెడీయా ఏ పెన్ను పేపర్
అందరూ చేత భక్తి పోచిందల్లా రాయ భక్తి నారా తిట్ట తగలెట్టాడ బ్రహ్మ నట్టింట్లో నన్ను నుంచో వ్యక్తి నా కలలన్నీ పడుకోబెట్టి ఈడికి బావని చేసేస్తారా కర్మ అరే తెల్లారుంగి పైకే గట్టి తొడలు మొత్తం బయటే పెట్టి తంబి అంటూ తొక్కేస్తారా జన్మ గుడ్లో హల్వా నోట్లో పెట్టి సూట్లు గుడ్లు నక్కొని పెట్టి అంట్లు కట్ట దోమిస్తారా అమ్మ ఎంకమ్మ జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే చర్నాలో ఉండి టైఫాయిడ్ లా టార్చర్ చేస్తారా అరే వర్ణించారే కవులు వాళ్ళు ఆడాళ్ళంటే పూలు పళ్ళు వీళ్ళని చూస్తే రాతలు మార్చేస్తారా and crew of Sun Off super and all the best bunny especially to you and thanks for liking my voice Sun Off Satyamurthy ani anni saarlu cheppina varu kuda Sun Off Satyamurthy e so DSP is brother Sagar Sun Off Satyamurthy hey aithe naa pertho kuda cinema vachind anamata very happy Sagar pertho kuda cinema vachind thank you so much Sagar and thank you Manisha Hey, look who is coming here. Hey, ఎవరది బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం
ఈ సినిమాలో బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, రావు రమేష్ గారు, ఉపేంద్ర గారు అండ్ ఇందాక మనం విన్నాంగా వారి మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే సమంత, అదా శర్మ, నిత్య మేనన్, స్నేహ, ఇలా ఎంతోమంది తారాగణంతో వస్తున్నటువంటి వండర్ఫుల్ సమ్మర్ స్పెషల్ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. కుటుంబం అంతా తలెత్తుకొని చూసేటువంటి అద్భుతమైన సినిమాలని మనకు అందించేటువంటి అద్భుతమైన డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఫ్లడ్ లైట్లు వేసి వెతికినా కూడా ఆయన సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ కనిపించవు. మనం ఇప్పుడు వెయిటింగ్ ఈ సినిమాలో ఎలాంటి పంచ్ లైన్లు వదిలారు అని. త్రివిక్రమ్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి ముందుగా చూసేద్దాము. త్రివిక్రమ్ అతడు థియేటర్లో మనల్ని మాటల్లోకి దించుతాడు, ఆ తర్వాత దంచడం మొదలు పెడతాడు. ఏంట్రో గొంతు లేస్తుంది, అతని ఆలోచనలు ధారాళంగా కాగితం మీద పరుచుకుంటాయి, ఆడియన్స్ కి ఊపిరాడనీయకుండా విరుచుకు పడతాయి. నా 4 నెలల జీతం రాది 120 రోజులు పడుతుంది, నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? అతను మాటల్ని తూటాల్లా పేలుస్తాడు, అవే మాటల్ని పూలగుచ్చాల్లా మారుస్తాడు. తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలు తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే అనుభవించావా? కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల పర్వత భూమిలో తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? అతను నవ్విస్తూ గుండెకి తీయటి గాయం చేస్తాడు, నవ్విస్తూ నవ్విస్తూ అదే గాయానికి వెన్న పూస పూస్తాడు. ఆకాశమంత విశాలమైన తత్వాన్ని, జీవితమంత సుసంపన్నమైన విలువల్ని అవలీలగా మాటల్లోకి కుదేస్తాడు. నానా మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డను తీసుకుని అవతల ఒడ్డుకి ఎదురు మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు, తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. టైమింగ్, రైమింగ్, ఫ్రేమింగ్లతో అతను మనల్ని కట్టిపడేస్తాడు. మీకెలా తెలుసు సార్? అది గంటరా, కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ప్రతి డైలాగ్తోనూ మనల్ని పడేస్తాడు. మాటల్ని పొదుపుగా వాడి అదుపు లేనంత అర్థం పండించడం అతనికే చెల్లింది. అందుకే అతని మీద విజయానికి గాలి మళ్ళింది. రచయితగా రంగంలోకి దిగి వజ్రాల్లాంటి మాటలు పొదిగి దర్శకుడిగా ఎదిగి సంచలనాలతో మరింతగా ఒదిగి నిరాడంబరమైన చిరునవ్వు తప్ప ఇంక ఏ గర్వాన్ని మోయని మోయలేని అరుదైన కలం యోధుడు, దర్శక దురంధరుడు త్రివిక్రమ్. భయమేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా? అరే, ఇది మనకు స్ట్రైక్ కాలేదే. అవును, ఇది నిజం కదా అనిపిస్తూనే ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని సునాయాసంగా రాయగలిగిన మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ త్రివిక్రమ్. స్టార్స్ రూల్ చేస్తున్న టాలీవుడ్లో ఆ స్టార్సే సినిమా చేయడానికి ఇష్టపడే డైరెక్టర్ త్రివిక్రమ్. క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని తనే ఓ సినిమాలో రాశారు. కానీ ఈ మాటలు తనకి వర్తించవు, ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా క్లాప్ కొట్టిన రోజు నుంచి క్లాప్స్ కొట్టే రోజుల వరకు ఓ అద్భుతంగానే అందరూ గుర్తిస్తారు. నువ్వే నువ్వే నుంచి అత్తారింటికి దారేది వరకు అదే జరిగింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ అదే రిపీట్ అవుతుంది. నిజానికి ఈ సందర్భంలో ఆల్ ద బెస్ట్ చెప్పాలి, కానీ అడ్వాన్స్డ్ గా కంగ్రాచులేషన్స్ సన్ ఆఫ్ శ్రీ ఉదయ్ భాస్కర్ రావు. ఆ మాటల మాంత్రికుడికి మరోసారి అభినందనలు తెలియ చెప్తూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మన బ్యూటిఫుల్ టాలెంటెడ్ గ్లామరస్ హీరోయిన్ సమంత గారు. సమంత గారికి బొకేని అందించడానికి వంశీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ పిడి ప్రసాద్ గారిని వచ్చి బొకేని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సమంత గారు ఒకళ్ళే ఈ సాంగ్ లాంచ్ చేయడం కన్నా ఇంకా కొంచెం ఈ సాంగ్లో స్పైస్ యాడ్ చేయాలని చెప్పి మేము ఇంకొక వ్యక్తిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. స్వామి, నదికి పోలేదా?
బ్రహ్మానందం గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ద సాంగ్ అలాంగ్ విత్ teatimenews.com సుధాకర్ గారు. teatimenews.com సుధాకర్ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా సమంత గారు అడుగుతారు, స్వామి నదికి పోలేదా అని. స్వామి నదికి పోలేదా? ఇంకా టైం ఉంది కదా. అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు, ఆయన టీం, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రసాద్ గారు సినిమాటోగ్రఫర్, నాకు కుటుంబం లాంటిది. అత్తారింటికి దారేది తర్వాత ఈ సినిమా కూడా చాలా మంచి, ఒక అందమైన ఫ్యామిలీ ఫిల్మ్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. All the best to the team, and I'm naaku chaala, this is a very important film for me. Trivikram garu eppudu cheptaru that success anedi result lo chudakudadu, pani work chesina process lo chudali, and this is the best experience for me in this film. So naaku naa udesamlo ee cinema already blockbuster ayinatte, because the making of this film has been wonderful. Thank you to Bunny garu, na ippudu varaku the most sweetest co-star, hard working anedi naaku meaning chepparu, the most hard working actor, and naaku chaala help chesaru. I only wish you the best. Ee cinema lo chaala powerhouse talents to pan chesanu. I am extremely privileged. And thank you. So team Son of Satyamurthy, na director favorite dialogue, champedam randi. Sudhakar garu matladtaru. Andarki hi andi. First Gangotri nunchi start chesthe ee roju Son of Satyamurthy varaku oka story nundi inko story ki sambandham lekunda eppadikappudu kotta story ni film industry ki andistunna ekaika hero Allu Arjun garu. Hi sir. అల్లు అర్జున్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, ఎస్పెషల్ సమంత గారికి, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సినిమా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా ఇండస్ట్రీకి మరొక రికార్డు సృష్టించడానికే ఈ సినిమా వస్తుంది, పక్కా హిట్. థ్యాంక్ యూ డిఎస్పి గారు, మీరు గ్రేట్ అండి. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు లాంచ్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ సమంత అండ్ సుధాకర్ గారు. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. Dance. Cocktail tagina koti nenu, necktie kattukunna kaaki nenu, koncham loose koncham tight nenu, taram tenchukunna kaitu nenu, shanivaram ratchagunna night nenu, koncham wrong koncham right nenu. Vesa tequila mahu akela, rave o pilla me majnu tu laila. And we welcome Satya and True for the dance performance of this beautiful song. ఈ పాటకి అల్లు అర్జున్ సినిమాలో స్టెప్పులు ఎలా వేస్తుంటాడో అనేది మీరు ఇమాజిన్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మన ఊహకు అందనటువంటి స్టెప్పులే వేస్తూ ఉంటాడు.
కానీ ఇప్పుడు వీళ్ళు చేసే చెప్పులు ఏమిటో చూడండి. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. Dance, dance. Cocktail tagina koti nenu. Necktie kattukunna kaki nenu. Koncham loose, koncham tight nenu. Taram tenchukunna kaitu nenu. Shanivaram ratchakunna night nenu. Koncham wrong, koncham right nenu. Vesa tequila, mahu akela. Rabe o pilla, me majunu tu naila. Subbalachmi, welcome to the party. Appa touch me, come to the party. Subbalachmi, welcome to the party. Appa touch me, welcome to the party. Subbalachmi, welcome to the party. Appa touch me, welcome to the party. Subbalachmi, welcome to the party. Appa touch me. కాలు పెట్టినా మూని నగుమామా ఆర్య భట్టు గారు కాని పెట్టినా సీరో నీ ననుమా ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన అల్లరి అందం నువ్వా ఆమ్స్టర్డామ్ల వెళ్ళి విరిసిన పువ్వుల నది నీ నవ్వా గర్ల్స్ అండ్ బాయ్స్ మేక్ సమ్ నాయిస్ ఐమ్ ద బెస్ట్ చాయిస్ లైక్ ద రోల్స్ రాయిస్ హలో ఏంజెల్స్ try me once marokkasari raju ga dears elanti chance come to the party subbalachmi welcome to the party appa touch me come to the party subbalachmi welcome to the party hey touch me come to the party hey subbalachmi welcome to the party appa touch me come to the party hey subbalachmi welcome to the party appa touch me త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఎంతోమంది అతిరథ మహారథులు వర్క్ చేశారు, నటీనటులు కానీ టెక్నీషియన్స్ కానీ. వారిలో ఒకరు ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ హీరో ఫ్రమ్ కర్ణాటక హూ ఇస్ సో వెరీ పాపులర్ హియర్ ఇన్ తెలుగు. 2030
ఎలా ఉండబోతుంది అనేది ఉపేంద్ర గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి మనం సూపర్గా చూద్దామా. These Indian apples are just incredible. So wealthy and so many white servants. Gorgeous. Wow. Look at this place. It's so modern. These Indians, they're so cultured and the clothing is so beautiful. This must be the most cultured place on earth. Your tea, sir. Hey, man. American dollars and tips guys thana teeskuntava? No, sir. Only Indian rupees. Chusara? Dollars ku viluva lekunda poyindi. Rupayiki enta ledanna 80 dollars palukutunnayi. Na daggara enno vela dollars unnayi. Anni waste ayipoyayi. Oh. I try to catch a rich Indian babe. Good idea. Subbalakshmi. So I can settle here in India. 50 rupees per month. That's really great, man. I want a long Telugu. No Telugu, no respect. Oh, look at that. Disgusting. What a shame for white people. ఇండియా ఎలా ఉండబోతుంది అనే వారి వ్యూ కి గట్టిగా ఒకసారి చప్పట్లు. అలా ఉంటుందో లేదో తెలియదు కానీ చూడడానికి మాత్రం సూపర్ గా ఉంది. అక్కడ టాక్సీ డ్రైవర్లు కానీ పోర్టర్లు కానీ అంతా తెల్లవాళ్లే వర్క్ చేయడం మన కోసం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అండ్ ఫైనల్లీ అడుక్కునేది కూడా తెల్లవాళ్లే అక్కడ. ఓకే, సో ఇప్పుడు 2030 ఎలా ఉండబోతుందో మనకు చూపించారు. ఉపేంద్ర గారిని మనం కన్యాదానం సినిమాలో చూసాము, అలాగే ఏ సినిమాలో చూసాము, ఉపేంద్ర అనే సినిమాలో చూసాము, అండ్ రీసెంట్గా సూపర్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇండియన్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఉపేంద్ర గారి వ్యూ ఒకసారి చూద్దాము. బాబు తీసుకో, దీన్ని తీసుకుని అందరి తల్లలో నరికి పారాయి, తీసుకో. ఆ తర్వాత ఇంకొందరు రౌడీలు వచ్చి నా కూతుర్ని నా మనవణ్ణి నన్ను చంపేస్తారు. అంతకు ముందు నువ్వే నన్ను చంపి పారే బాబు, చంపేయి. నువ్వు హీరో కావడానికి నేను నా నిరుపేద కుటుంబమే కావాల్సి వచ్చిందా నీకు? వేరెవరు దొరకలేదా? నువ్వు ఊరికే ఉంటే నీ హీరోయిజానికే విలువ ఉండదు. తీసుకో, దీన్ని తీసుకెళ్ళి వ్యవస్థనే మార్చేయి, తీసుకో. నన్ను క్షమించు బాబు, నిన్ను చూస్తుంటే ఈ దేశపు వాళ్ళలా కనిపించడం లేదు. నువ్వు ఈ దేశపు వాడివే అయ్యుంటే ఇంత కోపం, ఆవేశం, ఉద్రేకం ఉండేవే కాదు. ఈ దేశంలో సిస్టము, వ్యవస్థ సరిగ్గా లేదంటారు. కానీ ఈ సిస్టమ్ని, వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నది ఎవరు? ఈ జనమే కదా. ఈ జనం అక్రమాలు, అవినీతుల్లాంటి ఊబిలోకి కూరుకుపోయారు. నీలాగే ఈ జనం కూడా ఉండుంటే అందరి ముందు ఆ రౌడీలు నా ఇంటిని ఇలా ధ్వంసం చేసుండేవారే కాదు.
చెప్పాను, మొత్తుకున్నాను. నా మాట విన్నావా? ఇది నా దేశం, వీళ్ళంతా నా ప్రజలు అంటూ నెత్తికెక్కించుకున్నావు కదరా. చూసావా? ఇప్పుడు బాగా చూసావా? ఈ దరిద్ర దేశాన్ని, ఈ చచ్చుబడిన ప్రజల్ని, ఆ నీ భారత నారిని చూడరా, నన్ను చూడరా. నాకు 16 ఏళ్ల వయసులోనే ఈ దేశ ప్రజల్ని, ఈ దేశ యోగ్యతని అర్థం చేసుకున్నాను. ఎవడికో కాళ్ళు చేతులు పట్టుకుని లండన్ వెళ్ళి ఈవేళ మల్టీ మిలియనీర్ అయ్యాను. లేదంటే ఇక్కడే ఉండి ముష్టి ముష్టిత్తుకు బతకాల్సి వచ్చేది. తాత, నువ్వేనా చెప్పు వాడికి. మీ నాన్న చెప్పేది అక్షర సత్యం. మన దేశమే ఇంత, మన దేశ ప్రజలు కూడా ఇంతే. ఒక సెకండ్ డివిజన్ క్లర్క్ నుండి పొలిటీషియన్ వరకు ఇక్కడందరూ ఒకే విధంగా ఉంటారు. అందుకే ఆ చర్చిలో అప్పుడే అన్నాడు, దీస్ ఇండియన్స్ ఆర్ ఫిట్ టు బి రూల్డ్ నాట్ టు రూల్. ఈ దేశపు ప్రజలు పాలించడానికి యోగ్యులు కారు, పాలించుకోబడ్డానికే యోగ్యులు. బయలుదేరు, లండన్కు వెళ్ళి బ్రిటిష్ వాళ్ళని తిరిగి పంపించు. వాళ్ళు ఈ వ్యవస్థను మారుస్తారు. విన్నావా? సరిగ్గా విన్నావట్రా నువ్వు. తాత, కేవలం 10 లక్షలు విసిరేశాను వీడి మీద ఉన్న కేసుల నిక్లోస్. 25,000 పాడేశాను వీడి పేరుతో ఇంకొకడు జైల్లో ఉన్నాడు. అది ఈ దేశం. డబ్బు ప్రపంచం ఇది. ఆ దేవుడే దిగొచ్చినా సరే ఈ ప్రజల్ని, ఈ దేశాన్ని ఉద్ధరించలేడ్రా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మూటా ముల్లే సర్దుకుని బయలుదేరు. స్వాభిమానం లేని జనాలు, ఈ జనాలు ఇలా ఉన్నందువల్లే ఈ దేశం ఇలా తగులడింది. నాన్నా, ఇంకొక మాట ఈ దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడ నా శవం చూడాల్సి వస్తుంది. ఏమనుకుంటున్నారు ఈ దేశాన్ని, ఏమనుకుంటున్నారు ఈ జనాన్ని? ఇంతవరకు ఈ దేశాన్ని, జనాన్ని ప్రేమించేవాడిని, కేవలం ప్రేమించేవాడిని అంతే. కానీ ఈరోజు ఈ దేశాన్ని, జనాన్ని పూజిస్తున్నాను. వీళ్ళందరూ నా ప్రాణం కంటే ఎక్కువ. అర్థమైందా? ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్తో పోలుస్తావా? ఇలాగే ఇంగ్లాండ్లో రౌడీలు ఇంట్లో ఇద్దరు గొడవ చేసిండుంటే ఆ ఏరియా వాళ్ళు రాధాధర చేసిండేవాళ్ళు, గొడవ చేసిండేవాళ్ళు, తరిమి కొట్టుండేవాళ్ళు, హింసాత్మకంగా ప్రవర్తించుండేవాళ్ళు. కానీ చూడు, ఈ దేశ సత్ప్రజలను చూడు, ఎలా నించున్నారో చూడు. ఇదే శాంతి సౌహార్దత అంటే గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు, ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు. తెలుసా జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుకున్నారు. చూడు చూడు చూడు, మన దేశ ప్రజలు చూడు, ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చెప్పట్లు కొట్టండి, కొట్టండి చెప్పట్లు. ఇది మన దేశం అంటే ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు. అదే నీ దేశం ఇంగ్లాండ్లో ఇలా జరుగుంటే జనమంతా సాయం చేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వర్కహాలిక్లు. కానీ చూడు, నా గ్రేట్ ఇండియన్స్ ని చూడు. సంఘటన జరిగి 3 గంటలైనా ఎలా నించున్నారో చూడు. వాళ్ళ పని పాటు అన్ని మనసు ఎలా నించు చూస్తున్నారో చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయంగా ఎలా నించున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే జీవితం నాటకం, మాయా, తామరాకు మీద నీటి పొట్టలా బతకమని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్న గ్రేట్ ఇండియన్స్ వీళ్ళు. కొట్టండి చెప్పట్లు. వీళ్ళు ఇండియన్స్ అంటే రాదంటే మా నాన్న ఇండియన్స్ తిడుతున్నాడు. చూడండి చూడండి, ఇలాంటి సమర్బోధల్ని కాల్తో కొట్టినా కూడా, కాల్తో కొట్టి కూడా కాళ్ళ పట్టుకుంటారు. వీళ్ళు ఇండియన్స్ అంటే కొట్టండి చెప్పట్లు, చెప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి ఉపేంద్ర గారికి. అండ్ రజనీకాంత్ గారి మాటల్లో చెప్పాలి అంటే, సూపర్ సినిమా చూసిన తర్వాత వారు చెప్పారు, హీఈస్ అ గ్రేట్ కాంబినేషన్ ఆఫ్ మనోజ్ కుమార్ గారు అండ్ గురుదత్ గారు, అండ్ హీ లివ్స్ ద సోల్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. సో లెట్స్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఉపేంద్ర గారు ఆన్ టు ది డేస్. వారికి బొకేను అందించవలసిందిగా రాధాకృష్ణ గారిని వేదికపైకి రిక్వెస్ట్ చేస్తున్నాము. రావాల్సిందిగా రాధాకృష్ణ గారు, వి వెల్కమ్ యూ. ఉపేంద్ర గారు, అండ్ ఉపేంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఏం మాట్లాడేదో తెలీదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా భయంగా ఉంది. నేను సినిమా కెమెరా అయితే అలా మాట్లాడతాను, స్టేజ్లో డైరెక్ట్గా నాకేం మాట్లాడక రాదు. ఏమంటే, చాలా ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ తెలుగు ఫిలిం, స్ట్రైట్ ఫిలింలో నటిస్తున్నాను. చాలా పెద్ద థ్యాంక్స్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చెప్పాలి. నేను చాలా లక్కీ, ఈ ఫిలంలో నా చాలా ఫేవరెట్ స్టార్స్తో ఒకే ఫిలంలో వర్క్ చేసే ఒక సౌభాగ్యం నాకు దొరికింది. నా ఫేవరెట్ స్టార్ బన్నీ గారు,
ఆర్య చూసిన తర్వాత నేను బోల్డ్ అవుట్ అయిపోయాను ఆయనకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫిలిం అన్ని ఫిలిం చూస్తూనే వస్తూ ఉంటాను. డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిం చూసి ఫిలిం చేసి ఆల్రెడీ ఆంధ్ర కర్ణాటక కేరళ అన్ని క్యాప్చర్ చేశారు. ఇంకొకటి ఏంటంటే లెజెండరీ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో వర్క్ చేసే సౌభాగ్యం దొరికింది. బ్రహ్మానందం గారు, ఆయన గురించి చెప్పేదేమి, ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్లీ బ్రహ్మానందం గారు. సమంత గారు, స్నేహ గారు, ప్రసాద్ గారు, కెమెరామెన్ గారు, ఇంద సార్, చాలా పెద్ద థ్యాంక్స్ సార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఈ ఫిలంలో ఒక మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి తెలుగు ప్రేక్షకుల ముందు నిలిపించడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సారీ ఉపేంద్ర గారు, స్టేజ్ కర్ణాటక నుంచి హైదరాబాద్ వరకు ఉంది, రావడానికి లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యు ఆర్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. థ్యాంక్ యూ. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరగబోతుంది. ఇంకొక సాంగ్, అండ్ ఆ సాంగ్కి మన డిఎస్పి గారు ఎంటర్ అవ్వకపోతే ఎలా చెప్పండి? లాఠీ సంగతి ఎస్పి చూసుకుంటాడు, మ్యూజిక్ సంగతి డిఎస్పి చూసుకుంటారు. అసలు డిఎస్పి గారి పేరు చెప్తే ప్లాటినం డిస్క్లు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు, ఈ ఏవీలో చూద్దాము అబౌట్ డిఎస్పి. Defined, soulful, phenomenon of music, DSP. Amma aatmiyata gurinchi, DSP music gurinchi kottaga cheppede undadu. Gurtu chesukovalante. Monday suridalle ninde nippulalle baga baga mannadi hridayam. సంగీతంలో క్లాస్, మాస్, లో, ఫాస్, మెలడీ, రాక్, ర్యాప్ ఇలా రకరకాలు చెబుతారు, కానీ సక్సెస్తో పాటు మనసుకి చేరువయ్యేదే మంచి సంగీతం, అదే దేవి మ్యూజిక్. అసలు డిఎస్పీనే ఒక కొత్త జానరీ ఆఫ్ మ్యూజిక్. సంగీతంలో అతను కొత్త ఎక్స్ప్రెషన్, మ్యూజిక్ అంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ అని సరిగమల సాక్షిగా నమ్మే దేవి. అదే క్వాలిటీతో దాదాపు 60 సినిమాలు తన మార్క్తో, తన సిగ్నేచర్తో ఎప్పటికీ గుర్తుండేలా అద్భుతమైన ఆల్బమ్స్తో ఉర్రూతలూగించాడు. మ్యూజిక్తో కమ్మని మ్యాజిక్ చేసే పాటలతో దేవి ఆల్బమ్స్ చేసే హిప్నాటిజమే అతని కెరీర్ అంతా ఫ్లో అవుతూ కనిపిస్తుంది, వినిపిస్తుంది. తన డెప్త్ ఆఫ్ మ్యూజిక్, గ్రేట్నెస్ ఆఫ్ మ్యూజిక్ ఎప్పటికీ దేవిని మన హృదయాలకు దగ్గరగా ఉంచుతుంది. ప్రపంచానికి తన అద్భుతమైన సంగీతంతో, డ్యాన్స్తో నర నరాల్లో కరెంట్ ప్రవహింపజేసిన మైకల్ జాక్సన్కి ట్రిబ్యూట్గా దేవి కంపోజ్ చేసిన పాట ఎంజేని, ఆయన ఎనర్జీని మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి గురువునిచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియదని తనలోని సంగీతానికి తొలి దశలో సానపట్టిన గురువు పద్మశ్రీ మాండలిన్ శ్రీనివాస్ కు గురు భక్తితో వినయంగా చేసిన స్వరాంజలి దేవిలోని పర్ఫెక్ట్ శిష్యుణ్ణి ఆవిష్కరిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు బిగ్గెస్ట్ ఆడియోస్ జల్సా, అత్తారింటికి దారేది ఇంకా సంచలనాన్ని కొనసాగిస్తున్నాయి. స్టైలిష్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా మ్యూజికల్ సందడి చేసింది. స్టైలిష్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఆల్రెడీ జులై లాంటి సెన్సేషనల్ హిట్ ఉండనే ఉంది. ఈ
కాంబినేషన్ లో ఇప్పుడు వస్తున్న మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఆల్ ది బెస్ట్ సన్ ఆఫ్ శ్రీ సత్యమూర్తి. బెస్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తిగా ప్లే చేసిన అల్లు అర్జున్ గారికి అండ్ అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తికి ఇప్పుడు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాలి దేవి శ్రీ ప్రసాద్ కి. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియోలోంచి బీభత్సంగా జరుగుతుంది కాబట్టి మనం కూడా బీభత్సంగా గిటార్లు సితార్లు వాయించేద్దాం డిసైడ్ అయ్యాం. అండ్ హియర్ వి గో విత్ ది థీమ్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. I want to read them. One, two, three, we go! Everybody sing along. Prapancham ora undukonna sonna life ante first right line nana magunde samantha ninna kanna
And our very own dear Bunny. ఇప్పుడు త్రివిక్రమ్ గారికి నేను ఈ బిట్ చేసినప్పుడు చాలా వెస్టర్న్ గా చేశాను. ఆయన సినిమాలు చాలా డీసెంట్ గా ఉంటాయి కాబట్టి, కానీ మన లోపల చాలా ఇండీసెన్సీ ఉంది. ఇదే బిట్ ఇండీసెంట్ గా వాయిద్దామా త్రివిక్రమ్ బావా? అయ్యి బాబే, బావా అంటే ఎంత ఎఫెక్ట్ ఉందంటే అరిసిన వాళ్ళ అమ్మాయిలే కదా. మిమ్మల్ని బావా అని వాళ్ళని కోరుకునే అమ్మాయిలు ఎంతమందో. లెట్స్ మేక్ దిస్ వెరీ బన్నీ స్టైల్. అంతా చాలా బాగుంది, కానీ వెనక్కి నడిచినప్పుడల్లా ఈ స్టేజ్ వేసుకుని ఇక్కడ స్టిక్కర్ వేశారు, అది చాలా బాగోదు. అప్పుడప్పుడు క్యాలరీ కింద పడిపోతుంది. ఇప్పుడు నేను చాలా బాగోదు అని ఎందుకన్నాను, సినిమా చూస్తే మీకు చాలా బాగా అర్థమై చాలా బాగుంది అని అంటారు. అవునా త్రివిక్రమ్ బావా? ఈరోజు కానీ బావా సార్, మేము ఫిక్స్ అయ్యాం సార్. ఫిక్స్ అయ్యామా లేదా? అబ్బాయిలు మీరు అరుస్తారంటే సిగ్గులాగుండా ఆగండి. అమ్మాయిలు అందరూ చెప్పండి, త్రివిక్రమ్ బావా ఫిక్స్ అయ్యా లేదా? ఆమా అంటున్నారు, ఎందుకంటే తమిళ ఎఫెక్ట్ కూడా ఉంది కదా సినిమాలో, సూపర్ మచ్చి అని. ఓకే గాయ్స్, అండ్ నౌ లెట్స్ హావ్ సమ్ ఆఫ్ ఫన్ ఆన్ ది స్టేజ్. ఇంత గిటార్ ఎరా తీని పోంగ మచ్చి. ఇప్పుడు దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. వీడు ఆరడుగుల బుల్లెట్టు,
నిన్ను చూడగానే నా చిట్ట గుండా నాది మాత్రం కాదు, చాలా మంది చిట్టి గుండ్లు పట్టు పట్టు అంటూ కొట్టుకుంటే సా 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 సా. ఆవిడ పేరేంటి సార్? అంటే మీ నోట్స్ వచ్చేది బాగుంటుందని త్రివిక్రమ్ బావ గారు చెప్పారు సమంత అని. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, ఓయ్ అదేమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి నొక్కుతూ తిట్టుకున్నవా, ఓయ్ అదేమిటా. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ షో. ఒక మాస్ సాంగ్ పాడదామని చేసాడేం, కానీ దానికి ముందు ఒక చిన్న డిస్కషన్ చేయాలి. ఇలాంటి డిస్కషన్ స్టేజ్ మీద చేస్తా, ఎందుకంటే ఎంత అందమైన అమ్మాయి అన్నా అందమైన డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా అందంగా కనిపించినట్టు, ఎంత మంచి స్టేజ్ మంచి ఆడియన్స్ ఏదన్నా లైటింగ్ బాగుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఒక టీవీ సీరియల్ చూస్తున్న ఎఫెక్ట్, ఒక సినిమా చూస్తున్న ఎఫెక్ట్ ఎక్కడ మారుతుంది అంటే లైటింగ్ వల్ల మారుతుంది. ఈ లైటింగ్ ఏమైనా కొంచెం బాగా చేస్తే మేము ప్రోగ్రామ్ ఇంకా బాగా చేస్తాం. ఏదైనా దారి ఉంటే ట్రై చేయండి, లేదంటే క్షమించండి. అంటే చెప్పిన తర్వాత కూడా మారలేదంటే ఏమీ దారి లేదని టీవీలు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఎనీవేస్, సో లెట్స్ కంటిన్యూ. సూపర్ మచ్చి అని ఒక సాంగ్ చేసాం ఇందులో. బన్నీ చూడు సూపర్ మచ్చి అని డ్యాన్స్ చేస్తున్నాడు. ఉంది 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 కదా. హియర్ వి గో విత్ మా సాంగ్ లైక్ దిస్. మా సాంగ్ లైక్ దిస్. சூப்பர் மச்சி தந்தாச்சே தந்தாச்சே எங்க வீட்டு தங்க சிலையவும் கையில தந்தாச்சே சூப்பர் மச்சி. మామ చూసుకుంటే సుబ్బు గాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటు గాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే చాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార్ర కుంకుమెట్టి పెద్ద బొట్టు తిట్టుకుంటే అడ్డవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. గుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగ ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాన్ని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాన్ని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి సూపర్ మచ్చి అడ సూపర్ మచ్చి.
ఉన్న సిన్న టూరింగ్ తాకీసుగాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రుమంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిగిడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే ఆట కంట నువ్వే మస్తు ఉంటే ఐటమ్ పాట కంట నువ్వే కిక్కుంటే టూరింగ్ తగీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసి కంటే సూపర్ మచ్చి పడ సూపర్ మచ్చి సూపర్ దేవి గారు, సూపర్ సూపర్ ఎనర్జీతో దేవి గారు పర్ఫామ్ చేశారు మనకి సన్ ఆఫ్ సత్యమూర్తి సాంగ్ ని. దేవి గారికి ఇంకా గట్టిగా మీరు చప్పట్లు సరిపోలేదండి, ఇంకోసారి కొట్టండి గట్టిగా. ఓకే, సో సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు మరోసారి ఇవాళ మా స్పాన్సర్స్ కి కృతజ్ఞతలు. శ్రేయస్ మీడియా ప్రజెన్స్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్ సీటైమ్ న్యూస్ .com కో స్పాన్సర్డ్ బై కళామందిర్ పెళ్లి పట్టు చీరలకి ప్రత్యేక నిలయం, మానేపల్లి జ్యువెలర్స్, హోటల్ రిజాలియా తిరుపతి, మస్తీ టికెట్ .in ఆన్లైన్ బుకింగ్, అలాగే సెల్ పాయింట్, డబుల్ హార్స్, మిరపగుళ్ళు. ఈ కార్యక్రమాన్ని మీరు మా టీవీలో వాచ్ చేస్తున్నారు అండ్ అలాగే ఎన్టీవీలో కూడా వాచ్ చేస్తున్నారు. మా టీవీ అండ్ ఎన్టీవీ వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల అవ్వబోతుంది సన్ ఆఫ్ సత్యమూర్తి సాంగ్స్. ఓకే, సో తెలుగులో అల్లు అర్జును, మలయాళంలో మల్లు అర్జును, ఏ భాష అయినా సరే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలింగ్ విషయంలో కానీ, బాడీ షేపింగ్ విషయంలో కానీ, డైలాగ్ పంచుల విషయంలో కానీ, మాడ్యులేషన్ విషయంలో కానీ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. కాబట్టే గంగోత్రి నుంచి ఇప్పటి వరకు తన గ్రాఫ్ అలా రేసింగ్లో ఉంది. మరి ఆ రేస్ గుర్రం గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము అబౌట్ అల్లు అర్జున్. నిన్నగాక మొన్న గంగోత్రి ఆర్య సినిమాలతో ఐఎమ్ అరైవ్డ్ అని చెప్పినట్టుగా అనిపించి అప్పుడే 15 సినిమాలు చేసి బన్నీ సైలెంట్ గా సెటిల్డ్ గా ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఆంజనేయ అంటే చిరంజీవే కదా బాబాయ్. అవునరా, మా ప్రేమ కూడా చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించండి బాబాయ్. తన కెరీర్ కి లాంచ్ ప్యాడ్ లాంటి గంగోత్రిలో శాంపుల్ చూపించి ఆర్యలో లవర్ బాయ్ గా తన టాలెంట్స్ ని షోకేస్ చేసి దేశముదురులో పూరి మార్కుతో చెలరేగాడు. నేను ఇక్కడ కొట్టాననుకో రీస్ సౌండ్ ఉదరాత. ఆర్య 2లో ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించాడు. పరుగులో బొమ్మరిల్లు భాస్కర్ ఆలోచనలకు తగినట్టుగా తనని తాను మార్చుకున్నాడు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్.
క్షేత్ర వైభవాన్ని చూపించిన బద్రీనాథ్ బన్నీ కెరీర్ లో స్పెషల్ మూవీ. జులైగా త్రివిక్రమ్ రాసిన టిపికల్ క్యారెక్టర్ లో ఫిట్ అయి రేసుగురంలో అల్టిమేట్ ఎనర్జీ చూపించి బన్నీ సినిమా సినిమాకి ఎదుగుతున్నాడు. తాతగారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు గర్వపడేలా తండ్రిగారు శ్రీ అల్లు అరవింద్ గర్వాన్ని అణుచుకుని ఉండాలన్నా ఉండలేక ఎంతో ఆనందించేలా బన్నీ హీరోగా ఎదిగి స్టార్గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ నుంచి కామెడీ వరకు అన్ని కోణాల్లోనూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. జనరల్గా ముదురులు ఎవరన్నా ప్లాన్ చేసి పని చేస్తారు, కానీ అలాంటి దేశ ముదురులో పని చేస్తూ ప్లాన్ చేస్తారు. తెలుగులో తనేంటో నిరూపించుకొని మలయాళంలో మల్లు అర్జున్గా మమ్ముట్టి మోహన్ లాల్ తరువాత అంతటి ఫాలోయింగ్ని సంపాదించుకుని ఇప్పుడు బాలీవుడ్లోనూ అడుగు పెడుతున్న బన్నీ హార్డ్ వర్క్కి సక్సెస్ ఎప్పటిలానే వస్తుంది. అయితే ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తిగా వస్తున్నాడు బన్నీ. సంచలనం సృష్టించిన కాంబినేషన్ గా ఆల్రెడీ జులైతో పెద్ద హిట్ కొట్టి మళ్లీ వస్తున్న సక్సెస్ఫుల్ ట్రియో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవిశ్రీ ప్రసాదులు మరోసారి అందిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సన్ ఆఫ్ సత్యమూర్తి. విలువలే ఆస్తిగా వస్తున్న సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా బన్నీ సూపర్ హిట్స్ లిస్ట్ లో చేరాలని ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సన్ ఆఫ్ శ్రీ అల్లు అరవింద్. సన్ ఆఫ్ శ్రీ అల్లు అరవింద్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ హిట్ కాంబినేషన్ ఇంతకు ముందు కొట్టినటువంటి హిట్ కన్నా ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఏమిటో ఒక చిన్న వెలితి పక్కన కో యాంకర్ లేకపోతే అలీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలీ గారు, వి వెల్కమ్ అలీ గారు వన్స్ అగైన్. అయిపోతుంది, వెయిట్ చేయండి, ఓన్లీ 15 మినిట్స్. ఓకే, సో మరి అల్లు అరవింద్ గారు ఒకసారి వేదిక మీద వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎస్, సన్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు వేదిక మీదకి రావాలి. థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రాధాకృష్ణ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. ఓకే, రాధాకృష్ణ గారు అందిస్తున్నారు. కానీ ఆయన ఏమనుకున్నారంటే ట్రైలర్ లాంచ్ అనగానే ఎక్కడ నొక్కాలి ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నాడు ఆయన. సార్ మంచిదేంది, మీరు సుమాన్ అడగలేదు. దేవుడా, అరవింద్ గారు ముందు మీ మాటలు, ఆ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. నన్ను మాట్లాడమంటున్నారు, ఏం మాట్లాడను, మన బన్నీ సినిమా. నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడితే బాగోదు. అంటే జల్సా సినిమా పవన్ కళ్యాణ్ తోటి ఆయనతోటి తీసి ఆయనతో ఒక ప్రయాణం ఉంది నాకు. నేను ఇక్కడ మాట్లాడితే సన్ ఆఫ్ సత్యమూర్తి కన్నా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక మాట చెప్పి స్విచ్ఛా అని అంటాను, ఆ తర్వాత చూద్దాం. నేను ఆయనతో జల్సా చేసినప్పుడు ఏదో ప్రయాణం బాగా జరిగింది, సక్సెస్ఫుల్ సినిమా అయింది. కానీ ఆయన్ని నేను ఎంత ప్రేమించానో నాకు తెలీదు. తర్వాత ఆయన సినిమాలు కొన్ని చూస్తుంటాను, ఆయన్ని ఇష్టపడుతుంటాను. ఆయన కుటుంబంతో మనం మన ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని సినిమా చూస్తే ఎంత నీట్గా ఉండాలో అది
కులమానం చేసినట్టుగా, అంటే మనం అక్క తమ్ముళ్ళతోటి అన్న చెల్లెళ్ళతోటి అమ్మ నాన్నలతోటి కూర్చుని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆయన సినిమా ఉంటుంది. అందువల్ల ఆయన సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ ఆయన అంటే నాకు గౌరవం ఒకే ఒకసారి ఉవ్వెత్తం లేచింది. ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పావు గంట అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు మీరు కూడా చూశారు కదా అది. అందుకనే ఇంత నేను యూట్యూబ్లో ఇప్పటికీ ఒక 15 సార్లు చూసుంటాను. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏంటో అది చూసినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది. అతని లోటు ఏంటి, అతని భావం ఏంటి, అతని ఉద్వేగం ఏమిటి, అతను లైక్ చేసేది ఏమిటి, ఇవన్నీను నేను ఆనాడు ఫ్యాన్ అయ్యాను ఆయనకి. కనుక మీరందరూ ఈ రియాక్షన్తో, నేను ఏదో ఒకప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తుంటే కనెక్ట్ అవ్వరేమో అని అనుకున్నాను. మీరు ఇంతమంది ఆ ప్రోగ్రామ్కి కనెక్ట్ అవ్వడం, ఆయన మాట్లాడింది మీకు ఇంతమంది గుర్తుండడం చాలా సంతోషం. అది ఒక్కటే ఆయన గురించి నేను చెప్పగలను. మిగతా దేవి ప్రసాద్, ఈ సినిమాకి హీరో బన్నీ కాదండి, సన్ ఆఫ్ సత్యమూర్తి. వాళ్ళ నాన్న పేరు సత్యమూర్తి. మీకు ఎవరికైనా తెలుసో లేదు, దేవి ప్రసాద్ నాన్న పేరు సత్యమూర్తి. అక్కడ కూర్చున్నారు, వారిది క్లోజ్ ఉంటే వీలంటే వేయండి. ఆయన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. అందువల్ల ఇవాళ ప్రత్యేకంగా హీరో మన దేవి ప్రసాద్ కనుక సన్ ఆఫ్ సత్యమూర్తి హీరోగా ఇది నడుస్తుంది. మిగతా సాంకేతిక వర్గానికి కానీ, ఇక్కడ అందమైన తార ఆ హీరోయిన్కి కానీ, మిగతా అందరికీ, మన కర్ణాటక నుంచి వచ్చాడు ఇందులో బ్రహ్మాండమైన వేషం వేయడానికి, ఎక్కడున్నాడైనా ఉపేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఒబ్లైజింగ్ అండ్ కమింగ్ ఆల్ ది వే టు డూ దిస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నౌ లెట్ అస్ సీ ది ట్రైలర్ కేక్. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే ఎంకన్నస్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఎక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా? Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appatakshmi. Come to the party, Subbalakshmi. విరాజానంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. ఇచ్చారు మళ్ళీ మనకి త్రివిక్రమ్ గారు. ఇక మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి, ఇంటిల్లిపాది అనుకోవడానికి బోలెడన్ని పంచ్ లైన్స్ ఇచ్చేశారు. ఓకే, సో గోయింగ్ అహెడ్ విత్ ది ఆడియో లాంచ్ ఫంక్షన్. ఇవాళ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేయబోతున్నటువంటి అతిథులకి ముందుగా రాధాకృష్ణ గారిని వచ్చి వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాత రాధాకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము వేదికపైకి. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి సెల్ఫ్ మేడ్ మ్యాన్. తనని తాను ఒక శిల్పంలాగా చెక్కుకున్నారు. ఒక దర్శకుడి నుంచి దార్శనికుడి వరకు ఎదిగారు.
ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. లెట్స్ వెల్కమ్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారు. గురువు గారికి సాదర స్వాగతంతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వారితో పాటు ఈ చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాధాకృష్ణ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే. దాసరి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉపేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రసాద్ మురళ గారిని, ప్రవీణ్ పుడి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఆదిత్య గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ శ్రీమణి గారిని, రామ్జోగి శాస్త్రి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మనీషా, శ్రావణ భార్గవి, సాగర్, యాసిన్, ఆల్ ది సింగర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. హీరోయిన్ సమాంతా అండ్ అలాగే మరో బ్యూటిఫుల్ హీరోయిన్ అదా శర్మ, ఇరువురిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జానీ మాస్టర్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జానీ మాస్టర్ మరి ఆల్మోస్ట్ అందరూ వచ్చారు వేదిక మీదకి, ఒకళ్ళే కొరత. సో లెట్స్ వెల్కమ్ అల్లు అర్జున్. చైతన్య అలాగే రజిత, శీను, ప్రియా, ఆదిత్య గుప్తా గారు. ఆదిత్య గుప్తా గారు దాసరి నారాయణరావు గారికి బొకేని ప్రెజెంట్ చేస్తారు. అలాగే ఆదిత్య గుప్తా గారు మరో బొకేని దేవిశ్రీ ప్రసాద్ గారికి అందిస్తారు. బికాజ్ దేవి గారు, మీరు అండ్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్ లో దిస్ ద 50th ఫిల్మ్. కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ. దేవి సో ముందుగా ఇప్పుడు సిడి ముందుకు రావాలా? మరి వెనక్కెళ్ళమని చాలా మంది చెప్పారు.
సో ముందుగా దర్శరత్న దాసనారాయణ గారి చేతుల మీదుగా సీడీ రిలీజ్ చేసి ఫస్ట్ సీడీ అల్లు అరవింద్ గారికి ఇస్తారు. ముందుగా గురుగారు దాసనారాయణ గారు మాట్లాడతారు. అల్లు అర్జున్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. చాలా బాగుంది, పండుగ వాతావరణంలా ఉంది ఇప్పుడు చూస్తుంటే. ఈరోజు సన్ ఆఫ్ సత్యమూర్తి, నిజంగా రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు సన్ ఆఫ్ సత్యమూర్తి కాదు, సన్ ఆఫ్ అరవింద్ అని పెట్టడం ఈ సినిమా కరెక్ట్. కానీ బహుశా అరవింద్ వద్దు, నా పేరుని ఎందుకు అమ్ముతారని ఉంటాడు. బట్ ఎనీవే, ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే 100 డేస్ పిక్చర్కి ఫంక్షన్ ఎలా చేస్తామో అలా కనిపిస్తోంది నాకు. ఇటువంటి ఒక మంచి నిర్మాత ఉంటే మీరు కామ్గా ఉంటే
మీరు కామ్గా ఉంటే మాట్లాడతా, కామ్గా ఉండండి. మీరంతా మీరందరూ ఒక అలవాటు చేసుకున్నారు, ఫంక్షన్స్కి వచ్చి మీ అభిమానాన్ని చాటుతున్నారు, కానీ మీ హీరో గురించి, ఆ హీరో సినిమాల గురించి మాట్లాడడానికి ఎవరైనా పెద్దలు వస్తే అది వినేటంత ఓపిక మీకు ఉండకపోతే ఫంక్షన్స్కి మాబోటి వాళ్ళు రావడం వేస్ట్. నేను ఇక్కడికి వచ్చింది అల్లు రామలింగయ్య గారి కుటుంబం మీద, ఆ కుటుంబానికి నాకు ఉన్న అనుబంధంతో ఇక్కడికి వచ్చా. అల్లు రామలింగయ్య గారు అంటే నా కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి. అటువంటి అల్లు రామలింగయ్య గారికి వారి సంస్థ గీతా ఆర్ట్స్ నా చేతుల మీదుగా ప్రారంభమై 2 హిట్ సినిమాలు ఇచ్చాం. దానికి ప్రొడ్యూసర్ ఎవరంటే అల్లు అరవింద్. ఈనాడు అల్లు అరవింద్ కొడుకు అర్జున్ ఎవరు ఊహించనంత స్థాయిలో ఇవాళ హీరోగా స్థిరపడ్డాడు అంటే నిజంగా అతని కృషిని అభినందించడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. చిన్నప్పటి నుంచి నేను అర్జున్ని చూశా. 10వ ఏటలోనే అతను డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకెంతో ఆశ్చర్యం వేసేది. తరువాత చూస్తే మొట్టమొదటి చిత్రం గంగోత్రిలో చూస్తే ఎంతో సాఫ్ట్గా కనిపించాడు. అదే దేశమూదురు ఆ సినిమాని నేను రిలీజ్ చేశా. అసలు స్టామినా ఎంత ఉండాలో ఒక వ్యక్తికి ఒక హీరోకి, ఆ స్టామినాని చూపించిన హీరో అర్జున్. సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది, కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అర్జున్ మరొక స్టైల్తో వచ్చాడు. ఇప్పుడు చూడండి, చాలామంది హీరోలు వస్తున్నారు, వాళ్ళందరూ అర్జున్ స్టైల్ని కాపీ కొడుతున్నారు. నిజంగా ఈ సినిమా గురించి అత్తారింటికి దారేది త్రివిక్రమ శ్రీనివాసులో ఒక పెద్ద హిట్ ఘన విజయాన్ని సాధించాక రేసు గుర్రంతో బన్నీ సక్సెస్ని సాధించాక ఆ డైరెక్టరు ఈ హీరో కలిపి సన్నా సత్యమూర్తి వస్తుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నాకు తెలిసి ఇప్పుడు పాటలు విన్న తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా
ఆ రెండు సినిమాల ఘన విజయాన్ని దగ్గరికి చేరుతుందని నేను అనుకుంటున్నా. రేసు గుర్రాన్ని దాటుతుంది అనుకుంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ సమంత, అలాగే అదా శర్మ, తరువాత కరణంలో హీరోగా నా ఉపేంద్ర బ్రహ్మానందం, మరో హీరో రాజేంద్ర ప్రసాద్, ఇంతమంది కలయికలు. దేవీ ప్రసాద్ పేరు వింటేనే జనం చప్పట్లు కొట్టే ఒక అద్భుత సంగీత దర్శకుడు. ఈ కాంబినేషన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జాహీద్ థ్యాంక్ యూ గురుగారు. మరి ఇప్పుడు ఇంకో డైరెక్టర్, ఆయన ఇందా నుంచి చెప్తారు కదా మాటల మాంత్రికుడు అని, ఇప్పుడు వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ, నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా ఉపేంద్ర గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ మొబిలైజింగ్ అవర్ ఫిల్మ్. అండ్ ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరేం సమాధానం చెప్తారన్నారు. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారని అడిగారు. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. సో నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన శుభాకాంక్షలు బన్నీకి, నాకు, ఈ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి టీంకి, అందరికీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాలో నాతో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి, యాక్టర్లందరికీ, బన్నీ గారికి, సమంత గారికి, అదా, నిత్య మేనన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారు, ఆయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు నాకు చాలా మంచి స్నేహితులు, ఆయనతోనే ఇది నాకు రెండో చిత్రం. అండ్ ఈ సినిమాకి పనిచేయటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఎవరు పేరు చెప్పక్కల్లా, ఆటోమేటిక్గా మైక్ ఇచ్చేది అర్థమైపోతుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్కి, నన్ను ప్రతి మెట్టి పైకెక్కించిన మెగాస్టార్ గారి అభిమానులందరికీ, అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ఫ్రెండ్స్, ఎవ్రీబడి వెల్కమ్ టు ద ఆడియో ఫంక్షన్. ఎక్కువ మాట్లాడే స్కోప్ లేదు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన స్టార్టింగ్ లేబర్ నుంచి, వర్కర్స్ నుంచి, టెక్నీషియన్స్ వరకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది తప్ప నాకు వేరే ఆపర్చునిటీ దొరకదు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి. అండ్ ముఖ్యంగా మెయిన్ టెక్నీషియన్స్, మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారు, ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్, అండ్ మా డైరెక్టర్ రవి గారు, అండ్ ఎడిటర్ ప్రవీణ్ పొడి, ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ నన్ను ప్రతి మెట్టు పైకి ఎక్కించే నా ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి ఫర్ అ రాకింగ్ ఆల్బమ్. మీ అందరికి తెలుసో లేదో
సూపర్ మచి సాంగ్, సూపర్ మచి సాంగ్ దేవియ రాశాడు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ చెప్తాం, ముఖ్యంగా పనిచేసిన ఆర్టిస్టులు ఉపేంద్ర గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి, ఆలీ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు సమంత గారు, స్నేహ గారు, నిత్య మెనన్, అదా గారు, అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అందరినీ భరించిన మా ప్రొడ్యూసర్ ప్రసాద్, మన ప్రసాద్ మమ్మల్ని అందరు భరించిన మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ చెప్తూ మీకు కూడా చెప్దామని కన్ఫ్యూజన్ అయిపోయాను, సారీ. నేను అందరి గురించి చెప్పాను, ఒక తిరుక్కుం శ్రీనివాస్ గారు తప్ప. సినిమా పేరు లైట్ పోయిందా, పర్లేదు. అందరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది హరీష్ శంకర్ చెప్పినట్టు కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అక్కర్లేదు, మ్యాటర్ ఉన్న వాళ్ళకి మ్యాజిక్ అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ఇంకెవరైనా థ్యాంక్ యూ చెప్తే మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Get ready for this. Chill.